Cigarette smoking and alcohol consumption are injurious to health. First year, kadu? Huh. Ni parenti? Priya. Huh? Priya. Toka geeka yemi leda? Priya Warrier. Oh, Priya Warrier, ah? Huh. Nu variety ga kanu kurta mata? Alanti dein ledu. Aina, ni kendo kintu ahankaram? E ledanna, na ahankaram em ledu. Nenu chala amayikralani. Amayikralva? Idi oka select kottu. Kottala? Ah, kottalsunde. Ayyayya. Salute kotta da vante stiff ga kotale. Ippudu okay. Ninne evarana adigithe Roshan talakan cheppu. Entake nuvve evarra? Rey, itu chudu kindaki. Ha? Hi. Evaru nuvvu? Nenu Roshan ni. Nuvvu senior eppudu ayyavu? Adi oorike tamasha ki. Ha, tamasha ka? Tamasha ki ayithe okay. Papa nu vellamma? Vellu. Nenu oka tamasha chupichina. Parchin just couldn't feel in the cool. Chetan, let's underbrook. What is your parent? Feroz. Petragunta Feroz. My name is Roshan. Are you going to come here? Yes, yes. Let's talk about some details. Hey, Chinnoda. Who is this? Vijayvada. Hey, Nauru Adaar, Chinnoda. Are you here a hostel? Yes, I'm a hostel. That's matter. Where are you going? No. Yes, I'm going to principal is here. Ammo. All the bye, bro. Hey, Chinnada, tamad kalu gan. Kutter kada ni. Hey, Chinnada, godo chagi dante. Samani ke principal rabati badi ko padu. Hi dante varni. Nen choose an le pai ni chhi. Varni kor tu nte baap man pichindi. Anta choose sava. Cha. Ane tu ni pair enti. Roshan, ni pairu? Gada. Gada. Chala paundi. Aunu first year kada? Ah, nen first year science. Huh? Nenu science hai. Ante mano classmates. La 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 la
ఎప్పుడెప్పుడు బలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను అన్నది ఆనాటి మహాకవి వేమన గారి పద్యాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. మనకి సంస్కృతిని సంస్కారాన్ని నేర్పించే ఈ విద్యాలయాలే మనకు దేవాలయాలు. ఈయన గారి ప్రసంగం వింటే మైకే మైక్ ఉంచి పడిపోద్ది. మన స్కూల్లోని కొందరు పూర్వ విద్యార్థులు కళాశ్రవంతి పేరుతో ఇప్పుడు ప్రదర్శించబోతున్న సంగీత కార్యక్రమాన్ని మనం చూడబోతున్నాం. ఎందుకని సార్ ఈ ప్రేమ స్రవంతి ట్రూప్ వాళ్ళ సామాన్ తీసుకొచ్చి మన మీద రుద్దుతున్నారు? ప్రేమ స్రవంతి కాదు సార్, కళాశ్రవంతి. ఏదో ఒకటి స్రవంతే కదా సార్. ఈ సమయంలోనైనా కనీసం వాళ్ళకి నాలుగు ముక్కలు నేర్పిద్దాం సార్. ఇలా చూడండి సార్, వాళ్ళందరినీ కలిపి పాట పాడిస్తే ఒక కెమిస్ట్రీ ఏర్పడుతుంది. చివరికి బయాలజీ కాకుండా ఉంటే సరే పదండి. మాణిక్యామణి కాంతి పూవే మగువలా ఎదురైతే నోవే, చిన్ని పాపాన్ని దుర నవ్వే ఎదిగితే నోవే, ఎదిగితే నోవే. మాణిక్యామణి కాంతి పూవే మగువలా ఎదురైతే నోవే, చిన్ని పాపా ఎదిగితే నువ్వే, ఎదిగితే నువ్వే. చూపే చల్లగాలే కుర్ర మనసే నల్ల మబ్బే, గాలి తగిలి మబ్బు కరిగి ప్రేమ కురిసేనే, ప్రేమ కురిసేనే. దాచుకున్న తీపి కలలే దాచుకున్న చేదు కలతే, కలతలైనా కలలు అయినా గురుతులయ్యేనే, గురుతులయ్యేనే. మాణిక్యామణి కాంతి పూవే మగువలా ఎదురు చిన్ని పాపాని దూర నవ్వే ఎదిగితే నువ్వే, ఎదిగితే నువ్వే. ఇంకోసారి నా పేరు మెన్షన్ చేసావు అనుకో మెడకాయ ఇరిచేస్తాను. ఎదవా పెట్రా ఫోన్. ఏంటి మెన్ ప్రాబ్లం? రే ఆ ఎదవ చెత్త పోస్టుల్లో నా పేరు మెన్షన్ చేస్తున్నాడు రా. వాడినని ఏం లాభలేదు, అడుగో దాన్ని అనాలి. రొమాంటిక్ మూడ్ ని సెడగొట్టడానికి ఇదా కారణం. రొమాన్సా మీకా? ఎస్ I'm in love. Love? నీకా? ఎవరితో? అది నేను ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ అప్పుడు చూసాను రా అమ్మాయిని, కానీ పేరు మాత్రం తెలుసుకోలేదు. అందంగా ఉంటుందా? అందంగానా? చిన్నప్పుడు శ్రీదేవి ఎంత అందంగా ఉండేదో అలా ఉంటుంది. అయితే నేను చెప్తున్నాను చూడు, తను మన క్లాస్ అయ్యి ఉంటుంది. ఎలా రా, చూడ్డానికి అందంగా ఉండే ఆడపిల్లలు సైన్సే తీసుకుంటారా? అవునా?
ఓ సేమ్ క్లాస్. అయితే ఇక సెట్ అయినట్టే అమ్మాయి నాకు. ఏం రాలా లాగుతావు? ఈ రారా నీతో చిన్న పని ఉంది. ఎక్కడికి చెప్తా రారా? ఎప్పుడు ఇంతే. రే అజిత్, ఏంట్రా రా, దీన్ని క్లాస్ లెట్. ఓకేరా. ప్రణయం అనే కడలిలోకి ఎగేరి తోకి అమృతాన్ని ఆస్వాదించినట్టుంది వర్షపు ధార. ప్రేమ రుచి అంటే ఇదేరా? అది ప్రేమ రుచి కాదురా, కాకి రెట్టేసింది. కాకి నువ్వు చెప్పేది ఎవరి గురించి? అవన్నీ తర్వాత, ముందు నేను చెప్పేది విను. వర్షం వస్తుంది కనుక సనా గొడుగు పట్టుకొని వస్తుంది, అప్పుడు నేను పరిగెత్తుకుని వెళ్ళి దాని కింద దూరతా. మరి నేను? నువ్వు కొంచెం దూరంగా నడుచుకుంటా. అబ్బా అలక్కరా. నేను సనా ఒకే గొడుగు కింద పూసుకుంటూ రాసుకుంటూ చివరికి నువ్వు ఫీల్ అవుతా. రెయిన్ కోట్ లో వస్తుందిరా, గొడుగు కింద వస్తుంది అనుకుంటే రెయిన్ కోట్ లో వస్తుందిరా. ఈ రెయిన్ కోట్ కొనుక్కుంటే ఎదో వెళ్ళరా. థాంక్స్. ఎందుకు? ఫర్ దిస్ ఐడియా మ్యాన్. నేను వస్తానరా. రే మావా, నువ్వు ఎక్కడికి రా? ఇద్దరికి ఇందులో ప్లేస్ లేదురా, నువ్వు వేరే వాళ్ళతో వచ్చే. మన వాళ్ళు వస్తానే. నాకు ఇలా వర్షంలో తడవడం ఇష్టం. క్యారీ. హే రోషన్, నిన్ను చర్చ్ దాకా వెళ్ళొస్తాను. ఇద్దరు క్లాస్కి వెళ్ళండి, నేను తర్వాత కలుస్తాను. సారీ, ఏదో సర్దా కోసం. సారీయా, నేను పూర్తిగా తడిచాను. ఏయ్, అంతగా ఏం తడవలేదులే. అరే, అప్పుడే చర్చ్ నుంచి వచ్చేసావా? అసలు చర్చ్కి వెళ్ళనే లేదు. మరి ఇద్దరు క్లోజ్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఇద్దామని. నిజంగానా? ఓహో, థ్యాంక్స్ కాదా. సెట్ అవుతుందంటావా? సెట్ అవ్వాలి. నువ్వు సపోర్ట్ చేస్తావు కదా. మరి చైనా, నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అవును, నీకు లవర్ లేటా? అయ్యో, నాకు లవర్కి ఎవరు వద్దు. అదేంటి? నాకు ఇలా స్వేచ్ఛగా తిరుగుతూ ఫ్రీ వర్డ్ గా ఉండడం ఇష్టం. నేను నమ్మరు, నిజం చెప్పు. గాడా, సరే ఎప్పుడే వస్తా? తన గురించి తెలుసుకున్నావా? రేణు, నన్ను టెన్షన్ పెట్టకు. తను ఖచ్చితంగా మన క్లాస్కే వస్తుంది. నువ్వు చెప్పింది కరెక్టే. అదుగో అటు చూడు. నేను చెప్పాను కదా తన సైన్స్ అని. నువ్వు సూపర్ రా. అందమైన అమ్మాయిలు అందరూ సైన్స్ తీసుకుంటారు కదా, ఇప్పుడు కామర్స్ తీసుకుంటారని తెలిసింది. ఏంట్రా, ఆ అమ్మాయిని చూసావా, ఎంత అందంగా ఉందో. ప్రియా, తను నాకు ఆల్రెడీ సెట్ అయింది. కావాలంటే పక్కనున్న అమ్మాయికి లైనేసుకో. అనుపమా చాలా మంచి. అవునా? కొద్దిగా మెల్లకను, నేను సెట్ చేస్తాలే. ఆ పిల్లని నీ బాబుకి సెట్ చేసుకో. ఆ బుర్కా పిల్ల ఎక్కడికి వస్తుంది అనుకుంటే కామర్స్కి వెళ్ళింది. ఏంట్రా పొరా ఎదవా.
మన క్లాస్ లో గర్ల్స్ తక్కువ అనుకుంటా. క్లాస్ మొత్తం గర్ల్సే ఉండాలంటే వెళ్ళి గర్ల్స్ స్కూల్ చేరా ఎదవా. నీకు ఒక చెత్త ఫిగర్ దొరికిందని ఓవర్ చేయకు. నీకు అది కూడా దొరకలేదు కదా, దరిద్ర కొట్టు మొహం నువ్వును. ఓ నీదేం ఊరు? రే మిశ్రా మిశ్ర, పేరు స్నేహ. మా ఇల్లు ఇక్కడ కమలా నగర్ లో ఉంది. నేను మీ జువాలజీ టీచర్ని. ఇంకేమైనా తెలుసుకోవాలా? టీచర్ మీకు లవర్ ఉన్నాడా? నీ పేరేంటి? ఫ్రాన్సిస్ జయ మనోహర్. బాబు మనోహరా, నువ్వు తర్వాత కొంచెం స్టాఫ్ రూమ్ కి రా, అప్పుడు చెప్తాను నాకు లవర్ ఉన్నాడా లేడా అని. ఇక కూర్చో. థాంక్యూ మిస్. ఇప్పుడు మీ గురించి చెప్పండి. ముందు ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. హాయ్, ఐ యామ్ మిషేల్. రే మిషేల్ అంట్రా? రే మిషేల్ కాదు, మిషేల్. ఐ స్టడీ టిల్ 10th ఇన్ యుఎస్. నా సొంత ఊరు సకినేటిపల్లి. హలో మిషేల్, నీకు తెలుగు కొంచెమైనా వచ్చా? హాయ్, నేను గాథా జాన్. నేను చదివింది లిటిల్ ఫ్లవర్ స్కూల్లో. రే రే, ఈ అమ్మాయిని గనక మనం లైన్లోకి లాక్కుంటే తనని సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఈరోజు ఎలాగైనా ఈ అమ్మాయితో మాట్లాడేద్దాం. ఇది జరిగే పనేనా? జరగకున్నా జరిగేది చెయ్యాలి. నా పేరు సిబి, సిబి రాజ్. నేను ఇవాళ మీకు చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథ్సే కదా సార్. నీకెలా తెలిసింది? మీరు బోర్డులో రాసింది చదివాక తెలిసింది. డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఫస్ట్ డే కాబట్టి నేను మీ అందరికీ ఫ్రీగా కొన్ని ఉపదేశాలు ఇస్తాను. ఓకే, జీవితంలో కష్టాల్ని అనుభవించిన వారే ఉన్నత శిఖరాల్ని చేరుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్, నేను డిగ్రీ 90% మార్కులతో పాస్ అయినప్పుడు నాతో కలిసి చదువుకునే ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు సినిమాల్లో యాక్ట్ చేయాలన్న ఆశతో సరిగ్గా చదవక అల్లరిచిల్లరిగా తిరుగుతున్నప్పుడు ఒకరోజు ఆడిషన్కి వెళ్ళాలి కానీ డబ్బులు లేవన్నాడు. చెవులుకున్న పోగులు తీసి కాదు, చైన్, చేతికున్న చైన్ ఇచ్చి ఆడిషన్కి పంపించాను. ఇంకేముంది, అందులో సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు వాడు పెద్ద స్టారు. వాడు నాకు గుర్తొచ్చినప్పుడల్లా నా హృదయం చాలా బరువెక్కుతూ ఉంటుంది. పిచ్చి మొహాలు నమ్మేశారనుకుంటాను. మీ అందరికీ తెలిసిన వాడే అర్జున్ రెడ్డి, విజయ్ దేవరకొండ, గీత గోవిందం. ఎందుకు నవ్వుతున్నారు? విజయ్ దేవరకొండే, నేను చావమంటే చస్తాడు, అంత మర్యాద నేను. సార్, దేవరకొండ బీటెక్ కదా? డిగ్రీ కాదా? వాడు ఆ విధంగా చెప్పుకొని తిరుగుతున్నాడా? ఆ సినిమాల్లో హీరో కదా, మాతో స్టైల్గా చెప్పుకోవాల్సిందే. వాడు డిగ్రీ కూడా పాస్ అవ్వలేదని నాలాంటి క్లోజ్ ఫ్రెండ్స్కి మాత్రమే తెలుసు. హాయ్. హాయ్ గాదు. రోషన్. ప్రియా, ఒక నిమిషం, ఇప్పుడే వస్తాం. నేను మాట్లాడొస్తాను, క్లాస్కి వెళ్తాను. సరేనా? ఊరికే హాయ్ చెప్తూ నిలబడక వచ్చిన విషయం అడగరా? సారీయా, ఏంటి విషయం? అదే, నీకు కామర్స్ లో ఒక ఫ్రెండ్ ఉంది కదా, తలకి బుర్కా వేసుకుని వస్తుంది, ఆ అమ్మాయి పేరేంటి? ఎందుకు? వీడు నిన్న అమ్మాయిని చూసిన దగ్గర నుంచి ఫిదా అయిపోయాడు. ఫిదా అయ్యాడా? అదేంటంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఎస్. తన పేరేంటో చెప్తాను కానీ దానికంటే ముందు నా పేరేంటో తెలుసా? అది నువ్వు క్లాసు చెప్పావు కదా. అయితే చెప్పు. ఏదో దా అక్షరంతో స్టార్ట్ అవుతుంది. గుర్తుకొచ్చింది, దాక్షాయణి. దాక్షాయణి కదూ? అయితే మీకు తన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఏంటి విశేషాలు?
హలో, నా పేరు విశాల్ పవన్. నా స్నేహితులు పవన్ అని పిలుస్తారు. నువ్వు కూడా నన్ను అలాగే పిలవచ్చు. అలాగే సార్. రే, నీ క్లాస్ లో చదువుతున్న అమ్మాయి పేరు కూడా తెలీదా నీకు? వేస్ట్ రా నువ్వు. సరే, నీకు వీడి పేరు తెలుసా? వెళ్ళి వాళ్ళ అమ్మని బాబుని అడుగు. షారుఖ్ ఖాన్ అని పెట్టుంటే షారుఖ్ ఖాన్ అయిపోతాడా? పేరు చెప్పాలంట. సిల్లీ బాయ్స్. కాదు, నేను వెళ్ళొస్తాను. బాయ్. ఇందాక మీరు అడిగిన అమ్మాయి పేరు సనా. నైస్ నేమ్ సనా. ఏంటి? ఏం లేదు. ఏమీ లేదా? ఇచ్చేప్పుడానికేనా నన్ను రమ్మన్నా? అదే మన మధ్య. మన మధ్య? అదే, మన ఇద్దరికి ఇంత త్వరగా సెట్ అవుతుందని నేను అనుకోలేదు. హాయ్యా, సెట్ అయిందా? ఏం సెట్ అయింది? మరైతే నిన్న నువ్వు నాకు ఎందుకు సైట్ కొట్టావు? నేనా సైట్ కొట్టానా? ఎప్పుడు? అంటే నీకు గుర్తులేదా? లేదు, నీకు అలా అనిపించుంటుంది. ఓ, అనిపించుంటుందా? నువ్వు ఫుడ్ తినట్లేదురా. నా కడుపులో ఏదోలా ఉందిరా. ఏంటి విరోచనాలా? అది కాదురా, ఆ ప్రియా ఫోన్ చేస్తే కట్ చేస్తుందిరా, వాట్సాప్ లో కూడా బ్లాక్ చేస్తుంది. కిస్సు పెట్టడం వల్ల అనుకుంటా. రోహను బెటరా, నీ కేసు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక నేనేం చేయాలి? ఇక నువ్వేం చేయక్కర్లేదురా, చేయాల్సింది ప్రిన్సిపల్ చేస్తారు. రేపే టీసీ తీసుకోవడానికి రెడీగా ఉండు. ఇవాళే మీ అమ్మతో చెప్పి ఇంటికి దగ్గరలో ఒక మంచి స్కూల్ చూసుకో. అనా, రెండు పరోటా. సనా, నీకు ఒక విషయం తెలుసా? ఇక్కడ ఫుల్ కిస్సింగ్లు. అమ్మో, కిస్సింగ్లు? అన్యాయం. లేకపోతే ఏంటి, ఆ రోషన్ గడు ప్రియాని కిస్ ఎట్టేసుకున్నాడు. సిగ్గులేనేదో. సనా, అందరూ నాలా కంట్రోల్లో ఉండలేరు మరి. ఈ హోంవర్క్ ఫినిష్ చేశాని. ప్రియా, ఒక్క నిమిషం నాతో వస్తావా? నీతో పర్సనల్ గా మాట్లాడాలి. నువ్వెందుకు లేచావు? అక్కడే కూర్చో. ప్రియ మాత్రం వస్తే చాలు, ఇది పర్సనల్. పర్సనల్ గా తీసుకువెళ్ళి కిస్ పెట్టడానికా? అది ఇక్కడ కుదరదు బాబు. నువ్వెందుకు ఈ విషయం దీంతో చెప్పావు? ఇడ ఏదో పని చేస్తాడు, సిగ్గు లేకుండా అది నీకు చెప్పొచ్చు. నేను దీంతో చెప్తే తప్పొచ్చిందా మీకు? ఏంటి అలా అనేసావు? నాకైతే నచ్చింది, నీకు నచ్చలేదా? నచ్చలేదు. చూడు, నీకు వీడంటే ఇష్టం ఉంది కనుకే కిస్ గురించి అందరికి చెప్పావు, లేదా అప్పుడే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేసేదాన్ని. అంటే కాలేజ్ ఇప్పుడే మొదలైంది కాబట్టి దీన్ని ఇష్యూ చేయకూడదు అనుకున్నాను. అంతేగాని వీడంటే ఇష్టమేం లేదు. ఎందుకు ఎంత టెక్ నీకు? చూడు, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు. నేనైతే ఎప్పుడో ప్రేమించేదా? అయితే నువ్వే ప్రేమించుకో. ప్రేమిస్తాలే. రోషన్, ఈ వంక పెట్టుకుని ఇక నా వెంట పడుకు. ఇక నేను నిన్ను ప్రేమించబోయేది లేదు, పోరా. Listen to the story of a lovely freaky boy. Not just a story, it's the feeling of the boy. He wants to make a girl to feel the love for his own story. But the girl who stays to hear the words the boys just sing the story. Oh my god, poya pillato premaname padipoya chakkani kannulu chudaga tappuna gundela lappuni naatuku poya tamara puvalle yerrani padavulu ye mattam merula nappuni visirina nimisham aa chote talavadi poya ostai poi kadalai pevestai india ne hit you ondoka maate singuttam darkai. ఎప్పుడు వస్తుందని వెతికాను.
అదిగో వాడే ఫ్రీక్ పిల్ల పాట రాసింది. హే పిల్ల ఫ్రీక్ పిల్ల జట్టగా వాడికి హెడ్ వెయిట్ బాగా ఎక్కువైందిరా, చూసావా హెడ్ సెట్ తోస్తున్నాడు. ఓకేరా, వాడి సంగతి ఇప్పుడే తెలుస్తా. ముందు ఆ పంచాయి రేలరా, నువ్వు వెళ్ళు. ఓకే అండి. నువ్వేనా ఫ్రీక్ పిల్ల పాట రాసింది? నేనే. డిస్లైక్. అనంత శ్రీరామ్, చైతన్య లాంటి రచయితలు తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తుంటే నువ్వెంట్రా కిందికి లాగుతున్నావు ఫ్రీక పిల్ల అంటూ? ఇక పైన ఇలాంటి వెదవ పాటలు రాయడం గానీ పాడడం గానీ చేసావనుకో నీ గుడ్లు పీకేస్తా. రాశాడు ఫ్రీక పిల్ల అంట, పోరా పోరా. పాటలు రాయడం కట్టిపెట్టి బుద్ధిగా చదువుకో పో. ఎవడ్రా వాడు, క్లాసులు మొదలు ఇన్నాళ్ళైనా యూనిఫామ్ లేకుండా వస్తున్నాడు? న్యూ అడ్మిషన్ అనుకుంటా. యూనిఫామా? నాకెందుకు యూనిఫామ్? చిన్నోడా ఈ బిడ్డ ఫిరోజ్ ని చిన్నోడా అంటావా? సీనియర్స్ మేవే యూనిఫామ్ తోస్తే ఫస్ట్ ఇయర్ గాడు నీకేమైంది? బటన్స్ బటన్స్ చెప్పకుంటే ఇక్కడ నుంచి వెళ్ళలేవు. నేను సీరియస్ గా చెప్తుంటే నవ్వుతావేంట్రా? నువ్వు ఇంటికి వెళ్ళి మర్యాదగా యూనిఫామ్ వేసుకుంటా. అహించుకో పట్టుకుంటావేంట్రా, ఆయన టీచరు. సారీ సార్, నేను స్టూడెంట్ అనుకున్నాను. ఐఎమ్ నాట్ ఎ స్టూడెంట్, ఐఎమ్ హియర్ టు టీచ్. ఐఎమ్ ఎ గెస్ట్ టీచర్. ఓకే కలిసినప్పుడు నేను మీ పేరు అడగడం మర్చిపోయాను. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? సబ్జెక్ట్ ఫిజిక్స్. కాదు కాదు, మ్యాథ్స్. అయ్యో మ్యాథ్స్ కాదు, బయాలజీ. అయ్యో బయాలజీ కాదు, నేను ఇక్కడ ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్ ని. అదే సబ్జెక్టు? ఏంటి ఇలా కెలుపుతున్నాడు సార్? మీ పేరు? మణికంట. మణికంట, ఒక్క నిమిషం ఆగండి, బెల్ కొట్టేస్తాను. ప్యూన్ అనుకుంటా. Hey, don't call me Pew. I am principal's elder son, elder sister's younger brother's son. Vicky. Vicky Sebastian. Mind it. అంటే చిన్న మేడమా? గాదా. ఏం శాన్? నిన్ను విషయం అడుగుతాను, ఏవే అనుకో కదా. ముందు అడుగు, అడిగాక కదా నేనేమనుకుంటానో తెలిసేది. ఓ, అదే కరెక్టే కదా, అడగనా? నీకు రోషన్కి మధ్య లవ్ ఉందా? నాకు రోషన్కి మధ్య డీప్ లవ్, కానీ నువ్వు ఇప్పుడు ఎవరికి చెప్పక్కర్లేదు. ఓకే? అయితే ఓకే. సరేగా వెళ్తాను. సరే శాను, బాయ్. సారీ. ప్రియా, ఓసారి అల్లారా, నేను విషయం చెప్తాను, ఎవరికి చెప్పావు కదా. ఏంటది? రోషన్ గాథల మధ్య లవ్ అంట. హాయ్ గాదా. హాయ్. ఎగ్ పఫ్ ఇది కావాలా? హే వద్దు, నేను వెజిటేరియన్. గాదా, నిన్ను విషయం అడగనా? ఏంటి? నీకు రోషన్కి మధ్య ఏదైనా ఉందా? అయ్యా, నాకు రోషన్కి లవ్ అని ఊరికే ఆ షాన్ గారితో అన్నాను, అప్పుడే ఆ వెధ వచ్చి నీతో చెప్పేశాడా? షాగాడా,
వాడు క్లాస్లో మగపిల్లలతోనే సరిగ్గా మాట్లాడు, ఇక నాతో ఏం చెప్తాడు. మరి నువ్వెందుకని అలా అడిగావు? అది క్లాస్ మొత్తం ఆ టాక్ ఉంది. చూడు కదా, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, లేనిపోయినవి మాట్లాడకూడదు, సరేనా? ఎవరి విషయాలు వాళ్ళు చూసుకుంటే అందరికీ మంచిది. హే, ఏం లేదు, పఫ్ తిను. సెట్ అయింది. అవునా? తన చాలా సూపర్ గా ఉంది కదా. ఎవర్రా? అటు చూడరా, అటు అటు. హలో సనా, ఏమిటి సంగతులు? దుల్కర్ బాగున్నాడా? ఏయ్, నా తమ్ముడు పేరు ఎలా తెలుసుకున్నావు? తెలుసుకుంటే ఎందుకైనా మంచిదని తెలిసి పెట్టుకున్నాను, ఇందులో తప్పే ఉంది? ప్లీజ్ సనా, ఆ పర్దా కొంచెం పక్కకి తీస్తే నీ బుగ్గ మీద పడే సొట్టను ఒకసారి చూస్తాను. అవునరా, తన తమ్ముడు పేరు నువ్వెలా తెలుసుకున్నావు? ఈ ఫేస్బుక్ అనేది ఇంకెందుకుందిరా పిచ్చోడా. ఇక ఈ పట్టోడిని ఊరికే వదిలిపెట్టకూడదు. చంపాలి ఆ పట్టోడిని, చంపాలి. ప్రియా, అంత ఓవర్ యాక్షన్ చేయకు, నీకు నేనంటే ఇష్టమని నాకు తెలుసు. ఎవరు చెప్పారు? నా ఫ్రెండ్ గాథా చెప్పింది. అలా అని నేను తనతో చెప్పలేదే. ఏంటి చెప్పలేదా? నువ్వు రోషన్ ని లవ్ చేస్తున్నావా లేదా అని గాథను అడిగేవా లేదా నువ్వు? నేనేం తనను అలా అడగలేదు, తను అన్నీ అబద్ధాలే. ఏంటి అబద్ధాలు? నాకు రోషన్ కి లవ్ ఉందా అని అడిగేవా లేదా? అయ్యో, ఇద్దరు చేరి నన్ను ఎందుకు ఇలా వేధిస్తారు? నాకు కొంచెం మనశ్శాంతి కావాలి. మనశ్శాంతి కోసం అని బాయ్స్ టాయిలెట్ లో దూరేస్తావా నువ్వు? బాయ్ చింపిరి చూడు, నువ్వు పోవే తెల్లకూతి. కొంచెం కూడా సిగ్గు సరే లేనట్టుంది వీడికి. ఎవరా బుడంకాయ్? డబ్బులు లేకుండా ఎందుకు కాలేజీకి వచ్చావు? ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి నువ్వు ఇలాగే అయ్యావు, వెళ్ళొస్తాను అక్క. నేను చెప్పినట్టు చేరా, అమ్మాయి ఖచ్చితంగా పడిపోతుంది. ఫ్రీ పీరియడే కదా, నేను వెళ్ళి రిపోర్ట్ చేయనా? మూసుకుని ఇక్కడి నుంచి పోరా, ఆ షిప్పు వాయించే వాయి, ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాం. అన్నానో లేదో, వచ్చి తగలడ్డాడు. లావులు బదండి. సార్ ఆగండి. సార్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇది ఫ్రీ పీరియడ్, నేను క్లాస్ తీసుకుంటాను. చూడు, ఫ్రీ పీరియడ్ అంటే లెక్కల పీరియడ్ అని కాదు. కొంతమంది లెక్కల మాస్టర్లు ఫ్రీ పీరియడ్ దొరికితే ఏదో నిధి దొరికినంత సంబరపడిపోతారు. నేను పోర్షన్ కంప్లీట్ చేయాలి. నేను కూడా మాస్టరు. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది, మనసు ఆరోగ్యంగా ఉంటేనే బుర్రక ఏదైనా ఎక్కుతుంది. సరే మీరు వెళ్ళండి సార్, నేను ఆల్రెడీ ప్రిన్సిపల్ గారికి చెప్పాను. అయితే ప్రిన్సిపల్ ఇది కూడా చెప్పు, నేను స్టూడెంట్స్ గ్రౌండ్ లో ఉన్నామని. కమ్ ఆన్ బాయ్స్. స్నికర్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నారా? ఎవరు వర్క్ చేయట్లేదే. మరెందుకని నా తమ్ముడికి ఫ్రీగా స్నికర్స్ కొనిపెట్టావు? నీ తమ్ముడు కొనివ్వకుండా ఇంకెవరు తమ్ముడు కొనిస్తాను చెప్పు. నేనే కొనిపెడతాను, వాడికేం కావాలన్నా. ఇలాంటి చీప్ టెక్నిక్స్ ప్లే చేసి నాకు దగ్గర అవ్వాలనుకోకు. రే, ఈ స్నికర్స్ తో ఎలాంటి ప్రయోజనం లేదు, మనం చేసే ట్రిక్స్ లాగే ఉంటాయి వాటి రిజల్ట్స్ కూడా. నేను సనాని పడేయడానికి ఉపయోగించిన ట్రిక్స్ లో రెండో మూడో నీకు నేర్పిస్తాను మావా, వాటిని ప్రియా మీద ప్రయోగించు, తన నీకు సెట్ అయిపోతుంది. నువ్వు నీ చెత్త ట్రిక్లు చెప్పేలోగా మాథ్యూస్ తనని సెట్ చేసుకుంటాడు. మాథ్యూ గడా? మన గోపగడి వెనక్కి తిరిగే మాథ్యూసే. పాలపుట్టికి ప్రేమ, పోరా. నీకంత నమ్మకం లేకపోతే గాదకే ఫోన్ చేసి అడుగు. హలో. హలో గాదా, పవన్ ఇక్కడ. పవన్ చెప్పరా. ఆ మాథ్యూ గడు మన సనా వెంట పడుతున్నట్ట నిజమా? మాథ్యూ, వాడు వచ్చి తన పేరేంటని అడిగాడు. ఎందుకని? వాడు తనని చూసి చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పాడు. వాడిని సనా వెంట పడతా చెప్పు, లేదంటే వాడిని చెప్పి నేను చెప్తాను. రే, నువ్వు మరీ ఓవర్గా వెళ్లకు, తను ఎప్పటికీ నీకు సెట్ అవ్వదు.
ఐఎమ్ ఎ టెర్రర్ గాథా ఐఎమ్ ఎ టెర్రర్ అనవసరమైన రక్తపాతాలు వద్దని చెప్పు వాడికి పిడికి అన్న పిచ్చ ఇలా అరుస్తున్నాడు సార్ ఉమేష్ గారు వచ్చేంత వరకు బోరు కొట్టకుండా నేను యేసు మీద రాసిన అద్భుతమైన పాటను వదలమంటారా నేను వద్దన్నా వదులుతా ఒక యేసు రెండేసు మూడేసు నాలుగేసు ఐదారేసు గడ్డి పోతల పాంపు మీద గడ్డి పోతల పాంపు మీద ఒక్కటిచ్చానంటే వెళ్ళి గ్రౌండ్ లో పడతారు వద్దంటే వద్దు నన్ను ఎందుకు రమ్మన్నారు సార్ ఏదైనా విశేషం ఉందా నిన్న మీరు కుర్రాళ్ళని గ్రౌండ్ కి ఎందుకు పంపించారు కుర్రాళ్ళని గ్రౌండ్ కాక చేపల మార్కెట్ కి పంపాం కదా అది కరెక్టే నా వాల్యుబుల్ 1 అవర్ మీ వల్ల వేస్తాను సార్ ఆ 1 అవర్ కుర్రాళ్ళకి వేస్ట్ కాలేదు లెక్కలు నేర్పించడం వల్ల కుర్రాళ్ళకి ఏదైనా లాభం ఉందా లెక్కల్ని లెక్క చేయకుంటే ఎలా భూగోళ స్పందనే లెక్కల్లో ఇమిడి ఉంది సార్ అని ఎవరు చెప్పారు తిలక్ గారు ఆయన ఏదో సందర్భంలో దీని గురించి చాలా స్పష్టంగా చెప్పారు ముందు ఇక్కడి నుంచి కొట్టి తరివేయాలి సమయం సందర్భం లేకుండా ఏదో వాగుతూ ఉంటారు భూగోళం యొక్క ప్రతి స్పందన స్పోర్ట్స్ లోనే ఉంది విరాట్ కోహ్లీకి మన సింధుకి తెలిసినంతగా ఆర్యభట్టుకి పైథాగరస్కి తెలుసా చెప్పండి ఈ ఉమేష్ గారు చెప్పింది చాలా కరెక్ట్ నాతోనేనా ఇలాంటి లెక్కల మాస్టర్ల వల్లే జపాన్ కొరియాలలా కాకుండా మన దేశం ఆటల్లో వెనకబడిపోతుంది ఇలాంటి పనికిమాలిన డిస్కషన్స్ కి పిలిచి నా టైం వేస్ట్ చేయకండి నేను నా స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇవ్వాలి వెళ్తున్నాను లెక్కలంటే లెక్కల బాగుందిరా మీకు ఏమన్నా నట్ లూజా ఇద్దరు ఒకే అమ్మాయి వెంట పడుతున్నారు ఏ సనాకు నేనంటే ఇష్టం ఇది నిజం ఏ నువ్వు చూసావుగా తను నన్ను చూసి నవ్వేళ్ళడం నవ్విందిలే తను నన్ను ఎప్పుడు చూసినా నవ్వుతూ వెళుతుంది వెట్టకారంగా నవ్విందిరా బోండా నిన్ను చంపేస్తాను నేను చంపేస్తాను వచ్చిన ఒక రా కూర్చో చూపెట్రా రే ఒక కామర్స్ చదివే అమ్మాయి కోసం సైన్స్ స్టూడెంట్స్ అయిన మీరు ఇలా కొట్టుకోవడం సిగ్గుచేట్రా అందువల్ల తనని ఎవరు లవ్ చేయాలో ఓ నిర్ణయానికి రండి ఇది కరెక్ట్ అది ఇప్పుడు ఎలా డిసైడ్ చేయడం టాస్ వేద్దాం ఓకే ఓకే ఎవరు చెప్తారా నేనే మీకు చెప్తా ఎన్టీఆర్ హెడ్ ఓకే హెడ్ హెడ్ సనా నాదే థ్యాంక్ యూ అయ్యో థ్యాంక్ యూ రే నువ్వున్న సైజుకి తను పడుతుందంటా పడుతుందిరా పడేట్టు చేస్తాను తన కోసం ఈ రోజు నుంచే నేను డైటింగ్ మొదలు పెడతాను డైటింగ్ నువ్వా దానికంటే తనని నీ సైజుకి తెచ్చుకోవడం పెట్టు పోని రోగులే రే బోండా ఏంటి చాక్లెట్లు పంచుతున్నావు అంట కదా ఏంటి విషయం ఇది నా వుడ్ బీ కోసం వుడ్ బీకా ఏ వుడ్ బీకి సన ఏ సన ప్లస్ 1 కామర్స్ సన ఓ ఆ సననా వెళ్ళి ఏం పర్లేదు కానీ ఇచ్చేటప్పుడు అక్కు అన్న ఇవ్వమన్నాడని చెప్పాలి అక్కు అన్నానా ఎవరు అక్కు అన్నా ఏంట్రా నేనే రాక్కు అక్కు ఏం పేర్రా ఇది ఎరా నువ్వు సనాకి దమ్ని చాక్లెట్ తీసుకెళ్తున్నావు కదా అది నేనేమన్నానని చెప్పి తనకి ఇవ్వాలి ఇది నేను డబ్బిచ్చి కొనుక్కున్న చాక్లెట్ నీ బాబుగా డబ్బుతో కొన్న చాక్లెట్ కాదు అలాగా నువ్వెవరా నేనా వాడి క్లోజ్ ఫ్రెండ్ అని వీడిని ఏంటి విషయం చాక్లెట్స్ తో వచ్చావు ఇది మన సీనియర్ అక్కు ఉన్నాడు కదా అదిగో వాడు వాడిచ్చింది వాడికి నువ్వంటే ఇష్టం అట నో చెప్పేనా అది కాదు నో చెప్పద్దంటున్నాను స్కూల్ డేస్ నుంచి నేను అక్కుకి పెద్ద ఫ్యాన్ ని నాకు తనంటే చాలా ఇష్టం నేనే తనతో చెప్పాలనుకున్నాను ఎనీవే థ్యాంక్స్
రే ఇక్కడ పైన గుండు కిందకి వస్తున్నాను. కొంప మునిగినట్టు ఏడుపోకం ఏంట్రా? తట్టుకోలేకపోతున్నాడ్రా. లావుగా ఉన్నవాడు మీ కామెడీ పీసులా? ఫ్రెండ్స్గా ఉందామంటే ఆడపిల్లలు వస్తారు, కానీ ప్రేమిస్తున్నానంటే ఎవరూ రారు. లావుగా ఉంటానుగా. వెళ్తాం పద, నన్ను వదిలేమా. వదరా ముందు, నేను రానరా. టాస్ నువ్వు గెలవడమే మంచిదైంది, లేదంటే నా గతి అదో గతి అయి ఉండేది. ఒక అమ్మాయి కోసం ఇలా ఫీల్ అవ్వడం ఏం బాగాలేదు మామా. నీకోటి చెప్పనా, మనం కష్టపడి వెంటపడి వలేసి ఫుల్ టైం కాల్స్ మెసేజ్లు చేస్తూ ఏదో విధంగా రీఛార్జ్లు చేయిస్తూ ట్రీట్లు ఇస్తూ, అంతేకాక వాళ్ళ బర్త్డేలకి వాలంటైన్స్ డేలకి అప్పు చేసి గిఫ్ట్లు కొనిస్తూ, చివరికి మన చెడ్డీలు కొనుక్కోవడానికి ఉంచుకున్న డబ్బులు కూడా అయిపోయాక ఒకే ఒక డైలాగ్తో మనసు విరిచేస్తారు. ఏం డైలాగ్ మామా? డియర్, మన విషయం ఇంట్లో తెలిసిపోయింది డియర్. రే అమ్మాయిలు మోసం చేశారని అడగకుండా టేక్ ఇట్ ఈజీరా. అంతేరా మామా, మేరీ పోతే మాలతి. అంతేరా, మాలతి కూడా పోతే? మాలతి పోతే మళ్ళీ మేరీ. రే విశాల్, ఈ ఏజ్ లో లవ్ ఫెయిలియర్ పెద్ద విషయమేం కాదు. ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మామా లోకంలో? ఫ్రెండ్షిప్ ని పోలిన సౌండింగ్ వినగలవా నీ గుండెల్లో? ఫ్రెండ్ అంటే ప్రాబ్లం కాదు, సొల్యూషన్ తానంటాడు. ఫ్రెండ్ అంటూ తోడొకరుంటే ఎండే కాదు నీ ట్రెండ్. నువ్వు లైన్ వేసే వేళ ఫుల్ టైం సపోర్ట్ గా ఉంటాడు. జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ చేసే వేళ డంబెల్స్ అయి వస్తాడురా. నువ్వు మందు కొట్టే వేళ మామా మంచింగే నీ ఫ్రెండురా. మందే ఎక్కువై కింద పడితే కేర్ టేకర్ ఫ్రెండురా. With you forever friend, forever friend, I'm always with you. Forever friend, forever friend, I'm always with you. With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you. నేను స్నేహ మిస్ కి కాల్ చేసి మాట్లాడబోతున్నాను. స్నేహ మిస్ సైలెంట్ గా ఉంటే రింగ్ అవుతుంది. హలో. హలో మిస్, నేను మనోహర్ ని. ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేసావు? ఊరికే చేశాను మిస్. ఇంట్లో అందరు బాగున్నారా? రాత్రి 11 గంటలకు ఫోన్ చేశాంట్రా, ఇంట్లో అందరు బాగున్నారా అని అడగడం. సారీ మిస్, ఒక డౌట్ క్లియర్ చేసుకుందామని. ఏంట్రా నీ డౌట్? మిస్, అది సిండ్రోమరీ క్రోమాటిక్ అంటే అర్థం ఏంటి మిస్? ఓ, నేను ఇంకా మొదలు పెట్టింది చాప్టర్ లో డౌటా? రేపు నువ్వు స్టాఫ్ రూమ్ కి వచ్చి నన్ను కలిసిన తర్వాతే క్లాస్ పడాలి, ఓకే? అది కాదు మిస్, చదవాలన్న ఆతృతతో వేరేదో చాప్టర్ చదివేశాను, అదే పొరపాటు అయిపోయింది. హలో మామా, కట్ చేసిందిరా. జస్ట్ ఎస్కేప్డ్. ఇంతవరకు మీరు సాల్వ్ చేయలేకపోయారా? అదే నేను చదువుకునే టైంలో ఇచ్చిన సమ్ని సార్ బోర్డు మీద రాయడానికి ముందే నేను ఆ ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేసేవాడిని. మేము చేస్తాం సార్, కానీ మీ ఈగో దెబ్బతిట్టుదని చేయడం లేదు అంతే. నువ్వు హోంవర్క్ చేసావా? నేను మాత్రమే కాదు సార్, వీళ్ళు కూడా చేయలేదు. హోంవర్క్ చేయని వాళ్ళంతా లేచి నిల్చోండి. ఇంకా హోంవర్క్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? ఏంటి ప్రియా, హోంవర్క్ చేయలేదా? నాకు బాగా కడుపు నొప్పితో ఉంది సార్. టాయిలెట్కి వెళ్ళాలా? ప్రియా. ఏంటి సార్? టేక్ కేర్, ఓకే. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. అవును, అక్కు నీకోసం వెయిట్ చేస్తున్నాడా?
ఏ అదేం లేదు, కంప్యూటర్ ల్యాబ్ ఉండేది, అది అయ్యింది. అవును, నీకెప్పుడు క్లాస్ లేదా? నాకు షిబు సార్ క్లాస్, హోంవర్క్ చేయలేదు, అందుకే కడుపు నొప్పి అని ఎస్కేప్ అయ్యి వచ్చాను. ఈ కడుపు నొప్పి అనే సాకు మనకి అవసరానికి పనికొస్తుంది. ఎప్పుడు అనుకున్నా సరే క్లాస్ గుర్తొచ్చు. చాలా కరెక్ట్. సరే ఇక్కడ నువ్వు అర్థమైంది అర్థమైంది, కానివ్వండి. అలాంటిదేం లేదు తెలుసు ప్రియా. అంటే హోంవర్క్ చేయకుండా క్లాస్ ఎక్కొట్టొచ్చావు కదా. వస్తే ఏంటి? నేను ఇప్పుడే వెళ్ళి సార్ని కలిసి నీ కడుపు నొప్పి అబద్ధం అని చెప్తాను. చెప్పుకో, నువ్వు నాకు కిస్ పెట్టావని, నా వెంట పడుతున్నావని నేను వెళ్ళి ప్రిన్సిపాల్ తో చెప్తాను. అలాంటిది ఏమి చేయకే, ఇన్నాళ్ళుగా నీ వెంట పడుతున్నాను కదా ప్రియా, ఒకసారి నేనంటే ఇష్టం అని చెప్పొచ్చుగా. నిజంగా ఇష్టం ఉంటే కదా చెప్పడానికి, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు. కారణం ఏంటి? కారణం నాకు తెలియట్లేదు. ఒకరిని ఇష్టపడడానికైనా ఇష్టపడకపోవడానికైనా కారణం ఉండాలి. లేదంటే లేదంటే నేనంటే నీకు ఇష్టం అని అర్థం. నాకు అలాంటి ఇష్టమేం లేదు. ఇష్టం లేదంటే నేను నీకు ఇచ్చిన కిస్ని తిరిగిచ్చే. నీకు ఇష్టం ఉంటే తిరిగి ఇవ్వకర్లేదు. కావాలంటే నువ్వు క్లాస్కి రా రోషన్, అక్కడ చూద్దాం. క్లాస్ లోనా? నువ్వు రా. Acceleration equal to force by mass. Excuse me, madam. Yes. May I come in? Yes, come in. Madam, ఇది annual day invitation. ఇది కాదు, ఇది. Vicky. Yes, sir. Dear students, ఈ నెల 30వ తారీఖున మన స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ని ఘనంగా జరపాలని నిర్ణయించాం. ఓకే, ఈ ఫంక్షన్కి మీ అందరి పూర్తి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను. ఉంటుంది కదా? Yes, sir. ఇకపోతే ఒక ముఖ్యమైన విషయం, నేనే స్వయంగా రాసి పాడిన భక్తిగాన ఆల్బమ్ గాబుల్స్థాన్ కొండ విలాపం ఆఫీస్లో దొరుకుతాయి, అందరూ తప్పకుండా కొని తీరాలి. కొంటే సరిపోతుంది కదా సార్, వినాలనే నిర్బంధం ఏం లేక. ఇలాంటి చిన్న పీస్ని మాత్రమే సోడియంతో ఈ ఎక్స్పెరిమెంట్లో ఉపయోగించాలి, అర్థమైందా? దీన్ని జాగ్రత్తగా పట్టుకుని ఇలా ఇందులో ఇలా పెట్టి టక్కుని వదిలేయాలి. చూసారా, ఇక దాని పని అది చేసుకుపోతుంది. మూవ్ అవుతుంది చూసారా, కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది చూసారా. స్పార్క్ స్పార్క్, అందరూ చూడండి, అందరూ చూసారుగా స్పార్క్ రావడం. దిస్ ఇస్ ద సింపుల్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ఎక్సోథర్మల్. ఏంటి మాస్టర్ ఇదంతా? ఏం సార్ ఇలా? ఈరోజు లాస్ట్ పీరియడ్ అయిన క్లాసు, ఏది చూడండి. సరే చూడండి, అందరూ చూసారుగా దీన్ని ఇలాగా ఇందులోకి వదిలేయాలి. చూసారా చూసారా చూసారుగా, తిరిగినట్టు తిరుగుతుంది కదా. ఇంకొన్ని ముక్కలు వేసి మ్యాజిక్ చేసి అందరికి చూపిస్తే స్కూల్కి పేరుస్తుంది కదా. నేను చూపిస్తాను చూడండి, ఇలా మొత్తం తీసుకుని అందరూ చూసారా ఇలాగా ఇందులో పడేస్తే. బాంబులు చేయడం నేర్పిస్తారా పిల్లలకి? కలర్ డ్రెస్ లో మెరిసిపోతుంది, కానీ కొంతమంది అమ్మాయిలు యూనిఫామ్ లోనే భలే అందంగా ఉంటారు కదా. నాది ఈ రోజు కలర్ డ్రెస్సే, దాని గురించి ఎందుకు కమెంట్ చేయలేదు? నువ్వు యూనిఫామ్ లోనే అందంగా ఉంటావు. అయ్యా రోషన్, నీ జోకేం తేలలేదు. యరా, ఈ అమ్మాయితో నీకేంట్రా పని? ఏం లేదు. ఏమీ లేదు. అవునా? ఓ, ఇప్పుడు ఈ పిల్ల అంటే గాదును వదిలేసావా? అదేరా ఉంగరాల జుట్టు. తను నా ఫ్రెండ్. ఏమన్నారా, తను నీ ఫ్రెండా? అంటే ఇది సెటప్పా? సెటప్ నీ అమ్మమ్మ. పొగరే నీకు. సార్,
ఓర్గా వెళ్తున్నారు. బుద్ధి లేని వెధవా, నీ బోడి లక్కల మాస్టర్ చేసినట్టుగా నేను ప్రిన్సిపల్ కంప్లైంట్ చేయను. చేతులు కళ్ళు ఎరగొడతాను, పోరా. నువ్వెందుకు ప్రియ అనవసరంగా వాళ్ళ అమ్మమ్మని అన్నావు? నిజానికి నేను వాడి అమ్మని అనాలి, కానీ వాడి అమ్మమ్మని అన్నాను, అది వాడి అదృష్టం. రే, మన పని గోవిందా. ఏమేంద్రా, ఆ సీనియర్ సాంగ్ చాలా బాగుంది. అవునా, ఎందులో బాగుందంటావు? అదే జస్టిన్ బీబర్ ని డెస్పాసిటో ని మిక్స్ చేశారు. వాళ్ళ సాంగ్ ముందు మన సాంగ్ నిలబడదురా? అయితే మన సాంగ్ మార్చేద్దామా? లాస్ట్ మినిట్ లో ఏం మార్చగలవరా? రే, ఈ జస్టిన్ బీబర్ ని డెస్పాసిటోని స్మాష్ చేసే ఒక ఐటమ్ ఉంది. ఏంటి ఐటమ్? మన బ్యూటీ శ్రీదేవిరా. వెళ్ళొద్దే వెళ్ళొద్దే వేగంగా వెళ్ళొద్దే, నీలేత పాదాలు కందుతాయి. చూడొద్దే చూడొద్దే కన్నెత్తి చూడొద్దే, నీ కంటి పాపలు అలిసేనే. నవ్వొద్దే నవ్వొద్దే నువ్వు బాగా నవ్వొద్దే, అందాల పెదవులు అరిగేనే. పలకొద్దే పలకొద్దే ఏ మాట పలకొద్దే, విలువైన నీ గొంతు నలిగే. కాకినాడ సంతకు పోవచ్చే, కాకినాడ సంతకు పోవచ్చే, కాకులని నీపై వాలేనే. ఉరుగలు దారికి పోతే ముద్దుల కుమారి, ఉరుగాలి నిన్నే చుట్టేనే. కాకినాడ సంతకు పోతే ముద్దుల కుమారి, కాకులని నీపై వాలేనే. ఉరుగలు దారికి పోతే ముద్దుల కుమారి, ఉరుగాలి నిన్నే చుట్టేనే. పోవద్దే గుడివాడకు పోవద్దే, గుడిలో దేవత నువ్వే అని అంటారే, వరమే ఇమ్మంటారే. గుడివాడకు పోవద్దే గుడివాడకు పోవద్దే, గుడిలో దేవత నువ్వే అని అంటారే, వరమే ఇమ్మంటారే. విజయవాడ నువ్వు గాని పోవద్దే పోవద్దే, విజయం నువ్వంటారే ఇమ్మంటారే, విసుగే తెప్పిస్తారే. విజయవాడ నువ్వు కానీ పోతే పోతే, విజయం నువ్వు అంటారే ఇమ్మంటారే, విసుగే తెప్పిస్తారే. సిరిమల్లె పువ్వా,
సిరిమల్లె పువ్వా, నీ నవ్వి అందరికి పంచావా, గాలులు వీచి రాలిన నువ్వే మా కోసం మళ్ళీ పుడతావా. సిరిమల్లె పువ్వా, గాదా జాన్, ప్రియా, రేష్మా, గాదా గాదా, ఎన్ని మార్కులు? క్లాస్లో అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేసిన ఒక స్టూడెంట్ ఆన్సర్ పేపర్. మనోహరా, ఈ క్లాస్లో ఉన్న వాళ్ళలో ఫెయిల్ అయితే నువ్వు ఒక్కడికి మాత్రమే. ఇక్కడ ఎవరికి రాని డౌట్లన్నీ నీకెందుకు వస్తాయరా? ఎన్నో డౌట్లు మీ దగ్గర క్లియర్ చేసుకొని కూడా ఫెయిల్ అయ్యానంటే అది మీ ఫెయిలియర్ కూడా అని మీకు అనిపించట్లేదా? నువ్వు డైలాగ్లేం కొట్టద్దు. ఈ పేపర్ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తోంది. పేరెంట్స్ వచ్చి మాట్లాడిన తర్వాతే నువ్వు నా క్లాస్కి రావాలి, తెలిసిందా? ఓ, ఎందుకని నన్ను ఇక్కడికి పిలిపించారు మీరు? ఎప్పుడు క్లాస్కి వచ్చినా సరే ఫుల్ టైం మీ వాడు జోకులు, కామెంట్స్. క్లాస్ అంతా వీడి అల్లరితో దద్దరిల్లిపోతుంది. వీడిని కన్న తండ్రిగా వీడు చేసే వెధవ చేష్టల గురించి మీరేం చెప్తారు? వీడెప్పుడు క్లాస్కి కరెక్ట్ గా వస్తాడు కదా, గుడ్ బాయ్. వీడా గుడ్ బాయ్? వీడి గురించి కంప్లైంట్ చేయడానికి లెక్చరర్స్కి రోజంతా సరిపోవటం లేదు, అవునా కాదా? ఎస్, వెరీ బ్యాడ్, వర్స్ స్టూడెంట్. అసలు వీడి కాలేజ్ వరకు ఎలా వచ్చాడో నాకే డౌట్గా ఉంది సార్. నాకు అదే డౌట్ సార్. అందువల్ల త్వరలో జరగబోయే మా ఫ్యామిలీ ఫంక్షన్లో వీడిని కొంచెం సత్కరించబోతున్నాం. దానికి మీరిద్దరు రావాలి. వీడికి చిన్న ట్రోఫీ కూడా ఇస్తున్నాం. ఆ చిన్న ట్రోఫీ మీరు ఇస్తే సంతోషిస్తాం. ఏంటి? నేను వీడికి ట్రోఫీ ఇవ్వాలి? నేనేదైనా తప్పుగా మాట్లాడాను? అసలు వీడికి ఏం అర్హత ఉందని? అర్హత సారు, మా బాబు స్కూల్ వైపు కన్నెత్తు కూడా చూడలేదు. నా బాబుకి బాబు స్కూల్ అనే పేరు కూడా వెళ్ళలేదు. ఇక మా వంశంలో అంతో ఇంతో చదువుకున్న వాడిని నేనే. ఎంతవరకు చదివా? అరే, అప్పుడు నాలుగో క్లాసే ఎక్కువ. మా వాడు నాకన్నా తెలివైనోడు, మంచి తెలివైనోడు, అవును కదరా? నిజం చెప్పాలంటే వీణని ఏ ప్రయోజనం లేదు. అదే కదా నేను చెప్పింది. చదువు గొప్పతనం తెలియని మీలాంటి తల్లిదండ్రులుంటే పిల్లలు ఇలాగే తయారవుతారు. సరే, చదువు గొప్పతనం గురించి ఆలోచిస్తూ కూర్చోకూడదు. ఎవరైనా ముందు నేర్చుకోవాల్సింది ప్రయోజన విద్య. అది నాకు చాలా ఎక్కువగా ఉంది, వీడికి ఉంది. మీ ప్రయోజన విద్యను తీసుకెళ్లి సముద్రంలో కలపండి. నిజానికి వీడి బుద్ధుందే, అది కుక్కతో ఒక వంకర లాంటిది. నా మాట విని చదువు మానిపించి చేపలు పట్టే పని నేర్పిస్తే పైకొస్తాడు. మరీ మమ్మల్ని అంత తీసి పారేయకండి సార్. శ్రీకాకుళం మొత్తం తిత్లీ తుఫాన్లు చిక్కుకున్నప్పుడు ఏం చేయాలో దిక్కుతోచగా అల్లాడుతున్న వేలకు వేల జనాల్ని రక్షించింది ధైర్యంగా సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకునే మేమే. చెట్టి బయట వేసుకొని గాల్లోకి ఎగిరే సూపర్ మ్యాన్లు కాదు, ఫిషర్ మ్యాన్లు. జ్ఞాపకం ఉంచుకోండి. ఈవిడైనా మీ బయాలజీ టీచరు? ఎలాగని బిడ్డావు? అలాంటి మీరు చూస్తేనే తెలుస్తుంది బయాలజీ అని. వీడి బాబుని నాయన. నమస్కారం. మా వాడికి ఏదైనా డౌట్ వచ్చి మిమ్మల్ని అడిగితే వెంటనే క్లియర్ చేయండి మిస్. అదేంటో గానీ సార్, మీ వాడికి డౌట్స్ ఎక్కువగానే వస్తాయి. వెరీ గుడ్. అర్ధరాత్రి అయినా సరే డౌట్ వస్తే మిస్ అడిగి తెలుసుకోవటం మంచి విద్యార్థి లక్షణం కదా. బట్ అర్ధరాత్రి మాత్రమే డౌట్ రావడం అంత మంచి లక్షణమేం కాదు. డాడీ పరువు తీస్తున్నావురా నువ్వు, అలా చేయకూడదు చేయకూడదు. ద స్కై హ్యాడ్ బీన్ ఓవర్కాస్ట్ విత్ క్లౌడ్స్. ద డే వాస్ స్టిల్ కూల్ అండ్ వెరీ సన్.
as usual, on grey, dull days, when the clouds hang low over the fields and it looks like rain, which never comes. Even, evenish. Even, evenish took a deep breath and lighted his pipe before beginning his story. But just... okay, see you for the next class. Thank you. ఏంటి? నువ్వు సీరియస్గానే ఉన్నావుగా లవ్ విషయంలో. ప్రామిస్, నేను చాలా సీరియస్గా ఉన్నాను. అయితే వెళ్దాం. వెళ్దాం. కళ్ళు మూసుకో. ఎందుకు మూసుకోమంటే? ఈవినింగ్ టీచర్స్ డే ప్రోగ్రామ్ ఉంది. అవునా? అవును, మన ప్యూన్ వేణుగడ్ డైరెక్ట్ చేస్తున్న టీచర్స్ నాటకం ఉంది, పాంచాలి వస్త్రాపహరణం. ఆ నాటకంలో పాంచాలి ఎవర్రా? మన స్నేహమిశ్రా. అవునా? అన్నట్టు వస్త్రాపహరణం అంటే ఒంటి మీద ఉన్న చీర లాగేస్తారుగా. లేదురా, మధ్యలో కృష్ణుడు కాపాడతాడు. జీసస్, కృష్ణుడు కొంచెం లేట్గా రావాలి. అవినీతి తాండవం ఆడుతున్న ఈ సభలో మౌనముగా చూచుచుండటం మన దౌర్భాగ్యం. అయినను ఎప్పటికైనా ధర్మమే జయించునన్నది వాస్తవం. మన స్కూల్లో అధర్మమే రాజ్యం వెళ్తుంది తెలియదని. దించు. ఎందుకు ఎలా కొట్టావు? అంటే నేను పళ్ళు ఉన్నట్టు కథాపాత్రలో లీనమయ్యాను సార్. కథాపాత్ర? మహాభారతంలో భీముడు ఎక్కడరా? భీష్ముడు కొట్టాడు. ఈయన భీష్ముడు అకపోతే ఇంకెవరు? నేను మర్చిపోయానండి, దుర్మార్గుడైన దుర్యోధన్ అనుకున్నాను సార్. సారీ సార్. సారీ అంట కొట్టానంటే రారా, పక్కకు రా చెప్తా. ఎరా, నీకు వేరే ఐడియా లేదుగా? అదేం లేదు, నేను మాస్టర్ నువ్వు ప్యూన్ అది గుర్తెట్టుకో. ఇందులో ఇంకా ఏ క్యారెక్టర్లు ఉన్నాయో చెప్పు, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతాను. ఇది నా మొట్టమొదటి రచన డైరెక్షన్, పాడు చేయకు. పరమ చెత్త డైరెక్షన్ అనుకుంటున్నారు అందరూ. మొత్తానికి నా క్యాస్టింగ్ మారిపోయింది. ఇప్పుడు దానికి ఏమైంది? నా బాడీ లాంగ్వేజ్ ని బట్టి నాకు బాహుబలి రోల్ కదా ఇవ్వాలి. అయ్యో, మహాభారతంలో బాహుబలి ఎక్కడున్నాడయ్యా? మహాభారతంలో బాహుబలి లేడా? నువ్వు భీముడు అయ్యా, భీముడివి, ఇదిగో కథ కూడా ఉంది. అయ్యో, ఈ టెన్షన్ లో అన్ని మర్చిపోతున్నాను. నీ టెన్షన్ తగ్గడానికి నా దగ్గర మందు ఉంది. మంద నాతో రా. అలాగే అందరినీ టెన్షన్ పెడుతున్నాడు. అయ్యో, మద్యపానంలో నిన్ను వచ్చింది. టెన్షన్ తగ్గద్దా? తగ్గాలి. గ్లాస్ తీ. ఎక్కడుంది? దాన్ని పైకెత్తు. గ్లాస్ తీ. నీ టెన్షన్ ఇప్పుడు పోగొడతాను. ఇంకోట రా కొట్టేసావా? దీన్ని రా అంటారా? అదే రా అంటే. ఐఎమ్ థ్రిల్డ్. జై మహిష్మతి సామ్రాజ్యం. అయ్యో రా. భీష్మ పితామహ, కురువంశపు కులసతినైన నాకు నిండు సభలో పరాభవం జరుగుతూ ఉంటే తమరు మౌనం పాటించుట న్యాయమా? ఏ, నువ్వు కట్టపులుకులో బిగిసూపకుండా అడిగిన దానికి సమాధానం చెప్పు. భీమసేన, ద్రౌపు,
తామరికి నీ భావ్యముగా ఉన్నదా? నాకేం అర్థం కాలేదు, ఈ పీనుగడ ఏదో రాసిపడేసాడు. పెట్టాలంటే ఆడిని తిట్టు. ఆర్యపుత్ర, యుధిష్ఠర, అలా చేటకు మీకెలా మనసు వచ్చాను? ద్రౌపది సభలో జూదమాడి సర్వము కోల్పోయి నిస్సహాయుడనైపోయాను. రా పాంచాలి, వచ్చి నా తొడ మీద ఆశీను రాలివి కమ్ము. దేవసేన, నువ్వు ఏమీ బాధపడకు. పరస్త్రీని ముట్టుకున్నచో నరకవలసినది వేళ్ళని కాదు. అయ్యో దేవుడా, ఇలా చేసావేంటి? ఇందులో దేవుడిదే ఉందా? ఈ బాహుబలి గడికి మెంటల్ ఎక్కింది. పట్టుకోండి పట్టుకోండి, లేపండి. ఐ యామ్ థ్రిల్డ్. కట్టనైరా. హరిత చెప్పవే. హరిత? అవునే. ఏయ్, పక్కకెళ్ళి ఫోన్ మాట్లాడే పని పెట్టుకోకు. హరితతోనే కదమ్మా. ఎవరైనా సరే ఇక్కడే కూర్చొని ఎవరితోనైనా ఎంతసేపు అయినా మాట్లాడుకో. అసైన్మెంట్ కదా, నువ్వు ఆలీగా వచ్చే, రేపు మనం కలిసే చేద్దాం. వచ్చేస్తావుగా? ఎర్లీగా రావాలా? తప్పకుండా రావాలి. వస్తాలే. సరే ప్రియా డార్లింగ్, లవ్ యు. నిన్న ఫోన్ చేస్తే ఏంటి తేడాగా మాట్లాడావు? తేడా లేదు, తొక్కా లేదు. నిన్నెవరు ఫోన్ చేయమన్నారు? అయ్యో ఏమైంది? అమ్మ నా పక్కనే కూర్చుంది. అమ్మకి తెలిస్తే ఆన్ ది స్పాట్ నాన్న చెప్తుంది. వాళ్ళకి తెలిస్తే మన పని ఈజీ అయిపోతుంది కదా. లేదురా, నాన్న తెలిస్తే ఏమవుతుందో తెలుసా? వెంటనే స్కూల్ మారుస్తాను. ఇప్పటికి ఎన్ని స్కూల్ మారావు? చెత్త కామెడీ. నాకు వీలైనప్పుడు నేనే ఫోన్ చేస్తాను. ఓహ్, ఉదయాన్నే స్టార్ట్ చేశారా ఇద్దరు? నేను ఇప్పుడే వచ్చాను. నాకు ముందే తెలుసులే నీకు వీడంటే బాగా ఇష్టమని. నువ్వే అనవసరంగా వీడి టైం అంతా వేస్ట్ చేస్తావు కదరా. నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు ప్రియా? రికార్డ్ తెచ్చుకోవాలి, టైం అయింది. ఆగగు, నేను వస్తున్నా. వెళ్ళరా, వెళ్ళు. ప్రియా ప్రియా వెనక పావాడలాగా. ఏ ఊరికే వాడిని గేల్ చేయకు, వాడు పాపం రా. అదేగా వాడు అన్నాడు, ప్రియా పావాడా అని. మిస్, శిబు సార్ గాలిపోయింది కదా. సెకండ్ అవర్ లో క్లాస్ టెస్ట్ ఉందిగా, అప్పుడు చెప్తాను. ఇప్పుడు క్లియర్ గా తెలుస్తుంది ఎవరి గాలిపోయిందో. ఓ, అయినా ఉమేష్ మాస్టర్ అలా కొట్టుండకూడదు. మెడకేసిన బెల్ట్ అలాగే ఉంచుకోండి. అలా అనకండి, పాపం ఆయన మెడ విరిగిపోయింది కదా. మాస్టర్ మెడ విరిగిపోయిందని కాదు నా బాధ, శ్రీకృష్ణుడిగా వచ్చి మిమ్మల్ని రక్షించాలనుకున్నా. అందుకని నీలి పెయింట్ కట్టుకుని 2 గంటల సేపు నిలబడినా, ఒక్క డైలాగ్ కూడా ఇవ్వలేదు పానీకి మాలనోడు. ఈయన అదృష్టం బాగుండి బతికి బయటపడ్డాడు. మాస్టరు నన్ను క్షమించండి, క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయితే నన్ను నేను మర్చిపోతూ ఉంటాను. కొన్నాళ్ళు మీరు లీవ్ తీసుకుంటే బాగుంటుంది. పిల్లల ప్రార్థన అదే, నా ప్రార్థన అదే. ఇడిచొచ్చిన స్కూల్ వదిలిపోవడం అయినా ఈడితో నాకు ప్రాబ్లం లేదు. నేను లెక్కల్లో కాస్త వీక్ కాబట్టి నాకు లెక్కలన్నా లెక్కల మాస్టర్ని అస్సలు పాడతాం. అందుకే ఆ పనిచేశాను. ఎలా ఉంది గత కాబట్టి సరిపోయింది, కత్తితే సచ్చి ఊరుకునేవాడు. ఏంటి అలిగేవా మీద? అలగాల్సిన అవసరం నాకే వచ్చి. మరేదైనా మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడితే చాలా. పరా పోకిరి. చూపుతో
చేస్తున్నావు డార్లింగ్? ఒక్కదాన్నే కదా బోర్ కొడుతుందా? ఇంట్లో ఎవరు లేరా? ఇంట్లో అందరూ పెళ్లికి వెళ్ళారు. అయితే నన్ను వచ్చేమంటావా? అయ్యో వద్దు. ప్లీజ్ వస్తానరా. అయ్యో వద్దు, ఎవరైనా చూస్తారు. ఎవ్వరు చూడర్లే. వచ్చి ఇక్కడ ఏం చేద్దామని వచ్చాక చెప్తాగా. ఏం చెప్పకర్లేదు, వస్తానే. ప్లీజ్ 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 ప్లీజ్. సరే త్వరగా వచ్చే, ఎవరైనా చూసారో చంపేస్తాను. ఎస్ రైట్ పవన్. ఇంటిలోకి దూరి కంటిలోకి చేరి హద్దు మేరి కెమిస్ట్రీ ముద్దులిస్తే అరరే గుసు పూల వంటి వేళ్ళు దూది లాంటి ఒళ్ళు మెప్పు లాంటి కళ్ళు నవ్వుతుంటే మదిలో లైక్ షర్లే పల్లా లైక్ షర్లే ఆకాశం నీ కోసం కురిసేలే చినుకల్లే రే అంతా మదిలో నా విరిసిన భావం ప్రేమలే నీ కురులు నన్ను తాకి ఉదల్లే ఊపిరులే నీ తోడు అది చాలు నీవేనే రియల్ లవర్. బాబు నువ్వు కాస్త జరి కూర్చుంటే ఈ లడ్డుబాబు కూడా కూర్చుంటాడు కదా. పోనా, జరగండి జరగండి. టికెట్ 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 అందరూ టికెట్లు తీసుకున్నారా? ఎక్కడి సార్? ఎన్ని టికెట్లు? చిల్లర ఇవ్వండి సార్. నువ్వెక్కడికమ్మా? 20 రూపాయలు అమ్మా, చిల్లర ఇవ్వమ్మా. ఇదిగో వస్తున్నా, వస్తున్నా వస్తున్నా తమ్ముడు. నీకేం మాయరోగం రా? బస్సులో మర్యాదగా నిలబడలేవా? నీకు చెప్తే అర్థం కాదంట్రా, ఎన్నిసార్లు చెప్పాలి? చాలాసేపటి నుంచి బిడు నా మీద చేయి వేసి హెరాస్ చేస్తున్నాడు. మరి చాలాసేపటి నుంచి సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఇందుకే పరేషాన్ అవుతున్నావు? ఇలాంటి రౌడీ వెదవుల వల్లే మేడం ఆడపిల్లలు బయటికి రావడానికి భయపడుతున్నారు. మెచ్చుకోవాల్సిందే. రాత్రి 12 గంటలకి అబ్బాయిలతో కలిసి బర్త్డే జరుపుకుంది. నేను గనక అలా చేస్తుంటే మా నాన్న చంపేసుండేవారు. వాళ్ళ ఇంట్లో అందరూ చాలా మంచి వాళ్ళు, బాగా ఓపెన్ గా ఉంటారు. క్రిస్టియన్స్ చాలా తెలివైన వాళ్ళు, పైకి స్నేహంగా ఉన్నట్టు నటిస్తారు. కొంచెం అప్పడిగితే తెలిసిపోతుంది వారి స్వభావం, మా నాన్న చెప్పారు. మీ నాన్న దగ్గర బాగానే డబ్బులున్నాయిగా, మరి సిగ్గు లేకుండా అప్పు ఎందుకు అడగడం? ఎవరి దగ్గర మా నాన్న అప్పు చేయరు తెలుసా? నేను కామన్ గా చెప్పాను, వాళ్ళతో జాగ్రత్తగా ఉండమని నీకు చెప్తున్నాను.
ఇద్దరు కలిసి బాగా జల్సా చేసుకుంటున్నారా? హ్యాపీ బర్త్డే గాదా, నిన్న ఫంక్షన్ అదిరిందంట కదా, నేను మిస్ అయ్యాను. అయ్యో ఓ పంచే, రేపు చర్చ్ ఫంక్షన్ కిరా, మనం జల్సా చేద్దాం. తనకి చర్చ్ అంటే ఇష్టం ఉండదు. ఎవరు చెప్పారు నాకు చర్చ్ ఫంక్షన్ ఇష్టం ఉండదని? నాకు చర్చ్ ఫంక్షన్ అంటే చాలా ఇష్టం. వస్తానులే, మిస్ అవ్వకూడదు. సరే నేను కొంచెం పర్చేసింగ్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తుంది నేను వెతుక్కుంటూ. వాళ్ళ ఫంక్షన్లకి నువ్వు అక్కడే ఎగేసుకుంటూ వెళ్ళక్కర్లేదు, అర్థమైందా? చిరునవ్వులు చల్లి మొదలైన విని సంబరాలు అరరే పిల్ల నిలబడవే కబురేదో విందేమోలే, అది ఎదరేదో ఊరించిందే, చలి సొగసేదో పెంచే జోరే, ఈ చిరుగాలై ఊరేగిందే. జరిగే సంగతి వింటూ బహుశా సంగతి వింటూ పిలిచే అందరి వింటే అడుగే వేగమైందే, సరే అవుననుకుంటూ సరదాలే పడమంటూ వయసే ఊహలు దాటి ఇప్పుడే వేడుకైందే. అరి మెరుపుల పిల్లై కొని చూసిన కళ్ళు ఆ చూపులు తాకి తను వేసిన పిల్లు చిరు ఆశలు గిల్లి ఎరుపైన రకాలు చిరునవ్వులు చల్లి మొదలైన విన్ని సంబరాలు అరగరు పిల్ల 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 ఇంకో పెగ్గు కూడా పోస్తావా పోస్తావా పోస్తావా? అయ్యా ఇంకో పెగ్గు పోయాలా నీకు? రే మందు కొట్టడానికి కూడా ఒక పద్ధతి ఉందిరా, కళ్ళు తాగినట్టు ముంతెత్తి గడగడ తాగితే ఇలాగే పీపల్ అవుతారు. నేను ఫిట్ గానే ఉన్నా. వీడు చెప్పింది కూడా అదేరా, ఫిట్ గా ఉండాలని. ఆ ఫిట్ కాదు, ఫిట్నెస్. ఇటీరా మామ. హలో హలో, ఐఎమ్ ఓకే, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మన కాలేజీ గ్రూప్ లో హాట్ పీస్ మావా. హాట్ పీస్? ఏదరా ఈ గ్రూప్ లో పెట్టింది? టీచర్స్ గర్ల్స్ ఉన్న గ్రూప్ రా పెట్టింది. నా ఫోన్ ఎదవ తీసుకున్నాడు. అయ్యో సారీ మామ, తెలియకుండా జరిగిపోయింది, ఉండండి ఇప్పుడే డిలీట్ చేస్తాను. డిలీట్ చేసేసాను. రే చెత్త విధవా, గాడ్ డిలీట్ ఫర్ ఎవ్రీవన్ కదరా ఇవ్వాలి. నువ్వు కథం రా రోషన్, కథం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రోషా. రే నేను చెప్పాను కదా ఈ విషయం కాలేజ్ అంతా పాకిపోయింది, నువ్వు అయిపోయావరా, నువ్వు అయిపోయావు అంతే.
అందరికి తెలిసిపోయినట్టుందిరా నన్ను అదోలో వచ్చేస్తున్నారు. రే మావా, మనం పిలవని పెళ్లికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు అదోలో చూసి నవ్వుతారు కదా, అలాగే తీసుకు దీన్ని. రే దరిద్రుడా, ఇదంతా నీ వల్ల వచ్చిందిరా. రే రోషా, ఫుల్ వెరైటీస్ ఉన్నట్టున్నాయి నీ దగ్గర, ఏ సైట్ లో దొరుకుతాయి? రే కొట్టానంటే పీస్ పీస్ అయిపోతావు, పరా చూరా. ఈ విషయం ప్రిన్సిపల్ కూడా తెలిసిపోయి ఉంటుంది. ఎందుకు తెలీదు, ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఆయన కదా ఈ గ్రూప్ అడ్మిన్, నువ్వు కత్తవరా రోషన్, కత్తం. రియాక్షన్ ఆఫ్ పొటాషియం ఇన్ వాటర్. ఈ పీస్ యొక్క తీవ్రతను బట్టి ఒక్కొక్క రియాక్షన్ మారుతూ ఉంటుంది. సైలెన్స్. ఐ మీట్ ఎ పీస్ ఆఫ్ పొటాషియం. అంతేగాని మీరు అనుకున్న పీస్ కాదు, కెమిస్ట్రీ. ఇటు చూడండి. పొటాషియం మెటల్ రియాక్ట్స్ వెరీ ర్యాపిడ్లీ విత్ వాటర్ టు ఫార్మ్ ఎ కలర్లెస్ సొల్యూషన్ ఆఫ్ పొటాషియం హైడ్రాక్సైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. ఓకే, ద రిజల్ట్ ఇస్ బేసిక్లీ కతం. ద రియాక్షన్ కతం ఎక్సోథర్మిక్. రోషన్ ని ప్రిన్సిపల్ పిలుస్తున్నారు. రోషన్ పీస్ పిలుస్తున్నా, ప్రిన్సిపల్ రోషన్ నిన్ను ప్రిన్సిపల్ పిలుస్తున్నారు. ఈ పని అయిపోయిందిరా. నా పేరు చెప్పగరా ప్లీజ్. రోషన్ గెటప్ గెటప్, లేచిరా. యు కంటిన్యూ. అలాగే కమ్ ఆన్. వీడికి టీసీ కన్ఫర్మ్. చూసారా, దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? క్లారిటీ లేకుండా పీస్ పెడితే రియాక్షన్ దారుణంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఓయ్ రోషన్, విషయం ప్రిన్సిపల్ వరకు వెళ్ళింది. ఇక అతనితో కలిసి తిరిగితే నీకు చెడ్డ పేరు వస్తుంది. వాణ్ణి వదిలేవే, లేదంటే నువ్వే బాధపడతావు. నుంచున్న స్టైల్ చూడు, ఏదో పెద్ద స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు లాగా సిగ్గు లేని వెతడు. చదువు గురించిన విషయాలు కమ్యూనికేట్ చేయడానికే ఇక్కడ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసింది, అంతేగాని చెత్త వీడియోలు చూడటానికి కాదు. సారీ సార్, చిన్న పొరపాటు జరిగింది. పొరపాటు? ఇది పొరపాటు కాదు, అసహ్యం. ఎనీహౌ, మీ నాన్న వచ్చి మాట్లాడాకే నువ్వు క్లాస్కు రావాలి. సార్ నాన్న. ఏ నాన్న లేడా? ఉన్నారు సార్, ఊళ్ళో లేరు. ఏంటి? గల్ఫ్లో ఉన్నారు. అందుకే ఇలా తయారయ్యావన్నమాట. తల్లుల పెంపకంలో పెరిగే పిల్లల పరిస్థితి ఇలాగే తగలడుతుంది. సరే ఒక పని చేయి, మీ అమ్మనే తీసుకురా. సార్, ఈ విషయం అమ్మతో నేను ఎలా చెప్పగలను? నేను చెప్పనా ఏంటి? అందుకే చేసే ముందు ఆలోచించాలి, ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎలాగా అని. ఫోన్లలో ఈ చెత్త వీడియోలు చేసే నీలాంటి వాళ్ళు చివరికి జైలుకి వెళ్ళి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, అర్థమైందా? సారీ సార్, ఇక అలా జరగదు. అలా జరగకుండా ఉండటానికి మీ అమ్మని తీసుకురామంది. ఇది నీ దగ్గర ఉంచుకో, సస్పెన్షన్ లెటర్. ఇంకో వారం రోజుల పాటు నువ్వు క్లాస్కి రానక్కర్లేదు. వెళ్ళు. రోషన్, నువ్వు నన్ను నమ్మించి మోసం చేసావు. నీ క్యారెక్టర్ ఇంత చీప్ అని నేను అనుకోలేదు. అసలైన ఇంటెన్షన్ లో ఉంటే నువ్వు నీ మాటలతో ఇరిటేట్ చేస్తున్నావు. ఇరిటేట్ చేస్తున్నానా? అసలు ఇరిటేట్ అవ్వాల్సింది నేను. నువ్వెందుకు ఇరిటేట్ అవ్వాలి? నేను ఇష్టపడ్డాను కదా. చెప్పుకుంటే సిగ్గుచేటు, నువ్వు ఇలాంటి చెత్త పనులు చేస్తే అది నాకు కూడా అఫెక్ట్ అవుతుంది. నన్ను రెచ్చగొట్టకుండా వెళ్ళిపోయికనిచ్చు. వెళ్ళిపోతానులే, కానీ వెళ్లే ముందు నీకు విషయం చెప్పే వెళ్తాను. ఏంటది? నాకు మన రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వడం ఇష్టం లేదు. లెట్స్ బ్రేకప్. రే,
రే మావా, సస్పెన్షన్లో ఉన్నావు కనుక హాస్టల్లో ఉండడం కుదరదు. వారం రోజులు ఇంటికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయి. ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు. మరేం చేస్తావురా, ఆత్మహత్య చేసుకుంటావా? నువ్వు కొంచెం మాట్లాడకుండా ఉంటావా? అమ్మతో ఈ విషయం ఎలా చెప్పడమా అని బాగా టెన్షన్గా ఉంది కదా. దీనికి ఇంత టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు మామా. నేనుంటే నీకు తోడుగా, నాకు ఫ్రెండ్షిప్ ఏరా ముఖ్యం. అయితే నువ్వు వెళ్ళి చెప్పరా ప్రిన్సిపల్తో ఈ పని నేనే చేస్తానని. అయ్యో రోషన్, ఈ విషయం తెలిస్తే మా అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకుంటారా? బండోడా ఏంట్రా, కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. నువ్వు నీ ఓవర్ యాక్టింగ్, నీవల్లే విడిగే పరిస్థితి, కాబట్టి నువ్వే విని కాపాడాలి. నాటకాలు ఆడుతున్నాడు. రే, నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నారు, ఆయనే అక్కడ ఎస్ఐ. నేను ఆయనతో మాట్లాడతాను. మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఆయనే ఏదో విధంగా సాల్వ్ చేస్తారు. నిజంగానా? నువ్వు ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉండాలా? పీస్ కేసులో పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కంటే ఈ ఊరు వదిలేయడం మంచిది. 6:30కి ఇక్కడ నుంచి ఓ ట్రైన్ ఉంది. పోలీస్ స్టేషనా? నాకెందుకో భయంగా ఉంది. అలా భయపడాల్సిన పనేం లేదు, ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చెప్తే రెండు దెబ్బలు ఎక్కువ పీకేటట్టున్నాడ్రా. అయితే మనం వెళ్ళిపోదామా? ఊరికే భయపడకరా. కసే సార్, కాసేపు నువ్వు వచ్చుకోటు. అలాగే సార్. రారా. అయ్యో సార్, నేను మర్చిపోయాను, మావిడ భవాని మాల వేసుకుంది సార్. అయ్యో సరే, నువ్వు వీడి సార్ తీసుకెళ్ళి అమ్మలోకి తీసుకెళ్ళి. నువ్వు వెనక్కి వెళ్ళు. తర్వాత ఎవరు? అదిగో వాళ్ళే సార్. రే ఇట్రండి, రే ఇటు వచ్చి వరుసగా నిలబడండి సార్, కోటింగ్ ఇవ్వాలిగా. ఏంట్రా? పీస్ కేసు, వీడియో కేసు. రే వీడియో కేసు కాదురా, కత్తి కేసు. అబ్బో ఎంత సిగ్గుపడుతున్నాడు. గాదు పంపించిన కూరాలి కదా. అవును సార్. రండి వెళ్ళండి, వెళ్ళండి. నువ్వు వెళ్ళరా, వెళ్ళు. ఎరా, మీకు మూల సంఖ్యను ఉందా? మరి నిలబడే ఉన్నారే. అది కాదు సార్, ఎస్ఐ గారు కూర్చోమనకుండా కూర్చుంటే మిమ్మల్ని ఎవరు కూర్చోమన్నారా అని అడుగుతారు కదా, అందుకే సార్ కూర్చోలేదు. పోలీసులతో జోకులు వద్దురా పుట్టాడా. కూర్చోండి, కూర్చోడ్రా మనసారే. రే రోషన్, నువ్వు మధ్యలోకిరా. నువ్వే భయపడకరా, చెప్పదలుచుకుంది మన సార్ గోపరిని చెప్పేద్దాం. వద్దొద్దు, విషయం అంతా గాథ నాతో చెప్పింది. ఎందుకు అలాంటి చండాలమైన వీడియోలు చూస్తున్నారు? నేను కాదు. అదేంటంటే సార్, ఈ చదువు స్ట్రెస్ నుంచి ఒక చిన్న రిలాక్సేషన్ కోసం చూసాను. ఫస్ట్ ఇయర్ ఇంటర్లోనే మీకు ఎందుకురా ఎంత స్ట్రెస్? అయినా అటువంటి వీడియోస్ చూడటం నేరం అని తెలియదా మీకు? నేరమే. సెక్షన్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్, ఐపీసీ సెక్షన్ 293, ఈ రెండు సెక్షన్లు కలిపి కనుక ఛార్జ్ చేస్తే మీ ముగ్గురు 5 ఏళ్ళు ఉండాలి జైల్లో. అయ్యో సార్, అంత పనిచేయకండి సార్, ఈ విషయం తెలిస్తే మా అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకుంటారు సార్, దయచేసి వదిలేండి సార్. సిస్టర్ కొంచెం మంచి. ఏంట్రా? అయ్యో సార్, ఈ విషయం తెలిస్తే మా అమ్మ నాన్న. చాలు చాలు, ఓవర్ యాక్షన్ వద్దు. మీ ప్రిన్సిపాల్ కూడా ఇక్కడికి రమ్మని చెప్పాను. ఇంత పెద్ద సంభవం జరిగినా ఆయన పోలీస్ రిపోర్ట్ ఇవ్వకుండా సస్పెండ్ చేసి వదిలేస్తారా? రాని చెప్తాను, ఆయన సంగతి తెలుస్తా. ప్రిన్సిపల్ సార్? ఆ ప్రిన్సిపల్ వచ్చారు. ఆ లోపలికి రమ్మను. ఓకే సార్. అయిపోయా గుడ్ ఈవినింగ్ సార్. కూర్చోమని చెప్పానా మిమ్మల్ని? సారీ సార్, నేను డాన్ బాస్కో స్కూల్లో ప్రిన్సిపల్ని. అందుకని మిమ్మల్ని ఏం అడగకూడదా? లేదు సార్. కూర్చోండి. వీళ్ళు మళ్ళీ తప్పు చేశారా? తప్పు చేసింది వీళ్ళు కాదు, మీరే. వీడు ఎక్కడ దొరికాడో తెలుసా? తెలీదు. రైల్వే ట్రాక్ దగ్గర. అక్కడికి ఎందుకు వెళ్ళాడు? మీ పేరు రాసి పెట్టి ఆత్మహత్య చేసుకోపోయాడు. కాసే సార్, ఇదిగో ఇది వీడు రాసిన సూసైడ్ లెటర్, ఒకసారి చదువు, ప్రిన్సిపల్ వింటారు. అలాగే సార్. సార్ ఇందులో ఉన్నది ఏమీ
అందులో రాస్తున్నది చూసి చదువు. ఏమిటి ఆత్మహత్య? ప్రియాతి ప్రియమైన అమ్మకి మీ కుమారుడు రోషన్ వయసు 17, నేను వ్రాయుచున్న ఆత్మహత్య ఉత్తరం. అమ్మా, నీ కొడుకు ఈ లోకం నుంచే వెళ్ళిపోతున్నాడు, నా గురించి బాధపడద్దు బాధపడద్దు. నాన్నంటే నాకు చాలా ఇష్టమని అమ్మా నువ్వే నాన్నకి చెప్పాలి. ఏమిట్రది? నాకు పంచడానికి దాచి ఉంచిన నీ ప్రేమనంతా నా తమ్ముడైన అప్పు, వయసు 12, వాడికే పంచమ్మా. మా ప్రిన్సిపల్ అయిన ఆత్మహత్య కారణమని రాసిన ఆ పోర్షన్ మాత్రం చదువు. అక్కడికే వెళ్తున్నాను సార్. నా ఆత్మహత్యకి ఒకే ఒకరు కారణమమ్మా, క్రూరుడు నియంత అయిన ఇక్కడ కూర్చున్న ఈ ప్రిన్సిపల్. అదిగో పచ్చ చొక్కా వేసుకున్న మా కాలేజీ ప్రిన్సిపల్ చెయ్యని నేరాన్ని కావాలని నా మీద మోపారు. అంతేకాకుండా నన్ను మానసికంగాను శారీరకంగాను పీడించారు. పైన చెప్పిన కారణాల వల్ల నా మనసు విరిగి నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని హిందు మూలంగా తెలియజేయడమైనది. ఇట్లు నీ ప్రేమకు నోచుకొని నీ కుమారుడు రోషన్. చాలు, సరే సార్, వెళ్ళచ్చు. ఓకే సార్. బాబు రోషన్, ఇలారా కూర్చోనన్నా. నేను టార్చర్ చేశానా? కావాలంటే అడగండి సార్. ఒక విధంగా మీరు వీడిని మెంటల్గా హెరాస్ చేశారు. అయ్యో సార్, నేను అలా హెరాస్ ఏం చేయలేదు సార్. ఏదో ఊరికే అలా బెదిరించాను అంతే సార్. ఎరా, అంతే కదా? అవును. వీళ్ళు చిన్న కుర్రాలు కదా సార్, ఏమన్నా తప్పు చేస్తే మందలిస్తూ ఉంటాను. ఏంటి మందలించడం? ఆత్మహత్యకు పురుగు వెళ్ళారు. అయ్యో, సెక్షన్ 306, ఇఫ్ ఎ పర్సన్ కమిట్స్ సూసైడ్ అండ్ హూఎవర్ అబెట్స్ ద కమిషన్ ఆఫ్ సచ్ సూసైడ్ shall be punished up to 10 years of imprisonment. Okay, sorry sir. Pote juvenile sir justice act prakaram case kuda avutundi. Arthamaindi kada? Oka vaadi aatma chesukunte meeku shiksha padedi. Mee adrushtam bodu tappinchukunnaru. Trutiga unda? Santoshe kada mee andarki? Chudandi, నేను మీ మీద ద్వేషంతో అలా మాట్లాడలేదు. ఏదో తప్పు చేశారు కదా అని ప్రేమతో మందలించాను. రేపు మీరందరూ సంతోషంగా క్లాస్కి వస్తారు కదా. మరి వీడి సస్పెన్షన్? దాన్ని ఎప్పుడో క్యాన్సిల్ చేశాను. ఓ, సరే సార్. నేను ఇక సార్, స్టూడెంట్స్ చేసే కుర్ర చేష్టల్ని పెద్ద మనసుతో ఆకలింపు చేసుకుని వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పుల్ని పట్టించుకోకుండా వాళ్ళని మంచి మార్కుల్లో నడపడమే ఓ అధ్యాపకుడి అసలు లక్షణం. అర్థమైందా? అర్థమైంది సార్. ఇక నుంచి నేను అటువంటి ఉపాధ్యాయుడిని అవుతాను. చాలా సంతోషం. వెళ్ళండి. అలాగే సార్. ఇక మేము కూడా వెళ్తాం సార్. మీరేదో తెలియక చిన్న తప్పు చేశారని గాథ చెప్పడం వల్ల మిమ్మల్ని వదిలేస్తున్నాను. సెక్షన్ 67, 293 మర్చిపోకండి. లేదు సార్, లేదు. ఈ రోజు నుంచి నేను మొబైల్ ఫోన్ వాడను. వెళ్ళండి. స్టేషన్కి వెళ్ళేటప్పుడు మీ మొహాలు మాడిపోయిన బల్బుల్లా ఉన్నాయి, ఇప్పుడేమో వెలిగిపోతున్నాయి. ఏం చెప్పమంటావన్నా, టెన్షన్తో చచ్చి బతికాననుకో. ఎందుకురా టెన్షన్ అవుతా? నిన్ను ఇందులోంచి బయటికి తీసుకురావడానికి మా దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయి కదా. రై బండోడా, నేను కొట్టి చంపేస్తాను, నోరు మూసుకో. తన వల్లే మనం బయటపడ్డాం. గాదా, నీలాంటి ఫ్రెండ్ దొరకడం మేం చేసుకున్న అదృష్టం. సార్, ఏంటిది లవ్ లెటర్? అయ్యా, ప్రిన్సిపల్కి లవ్ లెటర్ ఇచ్చి లైన్లో పెడుతున్నావు? వచ్చి నాది కాదది. 7th B లో కేసి రాహుల్, 6th B లో ఉన్న గాయత్రికి రాసిన లెటర్. వెరీ బ్యాడ్ బిహేవియర్. వాడికి సస్పెన్షన్ ఇవ్వాల్సిందే. ఇంపాసిబుల్. ఏంటి సార్, ఇదేదో పెద్ద నేరమైనట్టు చెప్తున్నారు. ఎవరు చెయ్యిందా ఇది చెప్పండి. చదువుకునే రోజుల్లో మీరు ఏ అమ్మాయిని ప్రేమించలేదా? ఏమంటారు? నేను 2వ క్లాస్ నుంచి లవ్ లెటర్లు ఇవ్వనే లేదా? ఏంటి, చాలా ఇచ్చాను. నాకు అవసరం రాలేదు సార్, ఎందుకంటే నేను చదువుకునే స్కూల్లో అసలు అమ్మాయిలే లేరు. పాత బిల్డింగ్ సార్, కొట్టి పడదోయకండి.
ఇలా రండి. ఎస్ సార్. స్టూడెంట్స్ చేసే కుర్ర చేష్టల్ని పెద్ద మనసుతో ఆకలింపు చేసుకుని, వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పుల్ని పట్టించుకోకుండా వాళ్ళని మంచి మార్గంలో నడపటమే ఒక అధ్యాపకుడి అసలు లక్షణం. ఏమంటారు? అలా కాకుండా వాళ్ళని వేధించటమే పనిగా పెట్టుకోవటం ఏమాత్రం మంచిది కాదు. పిల్లలంటే కల్లా కప్పడం తెలియని వాళ్ళు. ఇలా రండి, చూడండి. కుర్రాళ్ల మానసిక స్థితి దెబ్బతినకుండా వాళ్ళని సౌమ్యంగా ఎలా డీల్ చేయాలన్న దాని గురించి ఈ సార్కు క్లాస్ పీకండి. పీకుతాను. థ్యాంక్ యూ. ఇక మీద ఇలాంటి సిల్లీ కంప్లైంట్స్ తీసుకొస్తే మిమ్మల్నే సస్పెండ్ చేయాల్సి వస్తుంది. పాపం పిల్లలు ఎండలో తిరుగుతున్నారో ఏమో. రే నాకు ఇచ్చే అన్నది నిన్నేసిందా? నిన్నేసిందా ఈ బజ్జీనా? ఛాన్సే లేదు. నువ్వు తిను తిను తిను. కరెక్టే కరెక్టే. టెన్షన్ అంతా పోయింది, ఇప్పుడు హ్యాపీ కదరామా? మరే ఫుల్ హ్యాపీ. ఫుల్ హ్యాపీ ఏం లేదు, ఫుల్ హ్యాపీ అవ్వాలంటే ఇంకో ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. ఏం ప్రాబ్లం? వీడిది ప్రియాది. ఏ అది ఇప్పుడు ఏమంత ముఖ్యం కాదులే. రే నువ్వు మళ్ళీ మళ్ళీ అమ్మాయి వెంట పడి అబ్బాయిల పరువు తీకురా. ఈ గణబొమ్మల సైగలు పోలీసులు కూడా చేయగలరు. ఇదిగో ఇలా సింపుల్. రే ఇక నేను అస్సలు తన వెంట పడను. తనే వెతుక్కుంటూ వస్తుంది. వస్తుంది వస్తుంది వస్తుంది. తనే వీడి వెనకాల ఇదిగో ఇలాగా తోకూపుకుంటూ వస్తుంది. అదేలాగా ప్రేమించాలి, నువ్వు ప్రేమించాలి. నువ్వు ఇంకొకరిని ప్రేమిస్తున్నావని ప్రియాకి తెలియాలి. అప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. వీడిని ఇప్పుడు ఎవరు ప్రేమిస్తారు? నువ్వే. నేనా? అవును నువ్వే. నువ్వు వీడిని ప్రేమిస్తున్నట్టు యాక్ట్ చేయాలి. నువ్వు కూడా. తన ప్రియుడిని ఇంకొకరు ప్రేమిస్తున్నారని తెలిస్తే తను ఖచ్చితంగా ఫీల్ అవుతుంది. అది ఏ ఆడపిల్ల తట్టుకోలేదు. ఇదంతా వర్కౌట్ అవ్వదురా? వర్కౌట్ అవ్వకపోవడానికి ఇది నీ ట్రిక్ కాదు, నా ట్రిక్. నీ ట్రిక్లతో ఎంతమంది పడేసావేంటి? చూడలేదా? నువ్వు చూడలేదా? నువ్వు వీడి నాన్న చూసావా? లేదు. అంటే వీడికి నాన్నే లేడా? ఇంకోసారి అలా అంటే నీ పళ్ళు రాలుతాయి. రే నీ ఊరికి ఎగ్జాంపుల్కి చెప్పాను రా. అయితే ఇక నువ్వు వీడిని లవ్ చేయడం స్టార్ట్ చేయి. అరే రోషన్ ఒక లుక్కే కాదా నువ్వు కూడా? వీడి మొహం చూస్తుంటే నాకు లవ్ రావట్లేదురా. ఏ నా మొహానికి ఎంత తక్కువ? తక్కువ ఏం లేదురా, కానీ నాకు రొమాన్స్ సెట్ అవ్వదు. అయ్యో సెట్ అవ్వకర్లా, ఊరికే యాక్ట్ చేస్తే చాలు. సెట్ అవుతుందా? మరి మాటలు ఆపి ముందు రొమాంటిక్ లుక్లు ఇచ్చుకోండి. ఇలాంటి సీన్లు ఎన్ని సినిమాలు చూసింటారు? నేను ఒక దాన్ని ఫాలో అవ్వండి. ఇద్దరు కాసేపు సమంత నాగ చైతన్య అయిపోండి. ప్రేమించండి, ప్రేమించుకోండి. వచ్చేసింది అంతే అంతే. ఆనందాలే కన్నుల్లోనే పూయించింది ఈ కాలం, నీతో నాతో తాగుడు మోతే అడించింది ఈ కాలం. నేను నీతో కలిసున్నా, నువ్వు నాతో కలిసున్నా, అనురాగం తేనెల్నే వర్షించేరే. విరిబాల నువ్వైతే దరిచేరే తుమ్మెదనే నా మనసే నీ చెవిలో వినిపించేలే. ఆనందాలే కన్నుల్లోనే పూయించింది ఈ కాలం, నీతో నాతో దాగుడు మోతే అడించింది ఈ కాలం. రోజాలే పూస్తున్నావో, ఇలా రమ్యంగా చూస్తున్నావో. నిన్నిట్ట నీతో ఉంటే చూపులు ఇలా చిత్తరువైపోతున్నావో. కాలం కేయమైందో, నవ వాసంతం పోనన్నదో. నీ చూపే నన్నే తాకి గుండెల్లో ప్రేమల్లే పూస్తున్నదో. దారం లేని గాలి పగమై హృదయం నేడే ఎగిరే. నువ్వే లేని వేళల్లో నాలో నంతేలానే. ఆనందాలే కన్నుల్లోనే పూయించింది ఈ కాలం, నీతో నాతో దాగుడు మూతే అడించింది ఈ కాలం.
నీతో కలిసున్నా నువ్వు నాతో కలిసున్నా అనురాగం తేనెల్లే వర్షించేలే పెరిబాల నువ్వైతే దరి చేరే తుమ్మెదనే నా మనసే నీ చెవిలో వినిపించలే ఆనందాలే కన్నుల్లోనే పూయించింది ఈ కాలం నీతో నాతో దాగుడు మూతే ఆడించింది ఈ కాలం చెప్పాలంటే రోషన్ నీతో ఇలా మాట్లాడుతుంటే టైం పోవడమే తెలియట్లేదు నాకు ఇప్పుడంతే ఫుల్ టైం నీతో మాట్లాడుతూ గడిపేయాలనిపిస్తుంది థ్యాంక్ యూ సరే రేపు నీ ప్రోగ్రామ్ ఏంటి నాది రే సొంగ ఖర్చు చాలు మెస్ క్లోజ్ చేస్తున్నారా ఉండి వస్తున్నా కదా మెస్ క్లోజ్ చేసే టైం అయింది తర్వాత కలుద్దాం సరే గుడ్ నైట్ అరే ప్లాన్ వర్కౌట్ అయింది నువ్వు బెట్టు చేయకుండా వెంటనే వెళ్ళు నువ్వు గాదా ఇలా చేస్తున్నారు కదా ఏ అదేం లేదు నాకు తెలుసు ఫుల్ యాక్టింగే నీ యాక్టింగ్ అయితే మహా బోర్ కొడుతుంది తనదైతే ఇంకా ఓవర్ ఛాన్స్ దొరికింది కదా అని నీకు అతుక్కుపోతుంది అయితే ఇప్పుడు ఏమంటావు అది నాకు ఇష్టం లేదు నీతో ఎవరూ ఇంత క్లోజ్ గా ఉండకూడదు చాలా మంది నీ గురించి హేళనగా మాట్లాడడం వల్లే నేను ఫీలే తట్టుకోలేక నీ గురించి అలా మాట్లాడాను అంతేగాని నువ్వు అంటే ఇష్టం లేకేం కాదు సారీ మనస్ఫూర్తిగా చెప్పినట్టు లేదే నువ్వు అలా చేసి ఉండకూడదు కదా ఇప్పుడు ఇలా అంటావేంటి అయినా సారీ చెప్పానుగా అది మనస్ఫూర్తిగా చెప్పినట్టేలే అయితే ఓకే ఓకే కాదు మళ్ళీ ఏమైంది చూడు నువ్వు ఇంకెప్పుడు అలాంటి వీడియోస్ చూడకు ప్లీజ్ ఒకవేళ చూడాలనిపిస్తే అనిపిస్తే నిన్ను చంపి పారేస్తాను రోయ్ పోరా అమ్మ ఎందుకు పిలుస్తుంది భోజనానికి లేట్ అయింది రమ్మని పిలుస్తుంది నువ్వు తిన్నావా లేదు తినాలి ఇంకా మనం బ్రేకప్ అయిన టైంలో నువ్వు నన్ను మిస్ అయ్యావు కదా అలా మిస్ అయినట్టు ఏమనిపించలే ఓ ఫుల్ టైం తనతో గడిపావుగా ఎందుకు అనిపిస్తుందిలే పోవే ఇప్పుడు ఎందుకది నేను ఇందాకటి నుంచి ఏదో ఒకటి అడుగుతున్నాను నువ్వు నన్ను ఏది అడగవా ఫుడ్ తిన్నావా ఇందాకే చెప్పానుగా తినలేదని అవునా మర్చిపోయాను ఇంకేంటి మా ఇంట్లో ఎద్దు ఏనింది పెట్టారా ఫోను నీకు సారీ చెప్పనుకూడదని నాకు ఇప్పుడు అనిపిస్తుంది నేనేం తప్పు చేశాను నీకు ఫోన్ చేస్తే మాట్లాడవేంటి ఫుల్ టైం మాట్లాడుతూ ఉండమంటే ఎలా ఫుల్ టైం ఒకప్పుడు మాట్లాడుతూ ఉండేవాడివిగా ఇప్పుడేమైంది ఓ ప్లీజ్ ఉదయనే విసిగించుకు ప్రియా నేనా నువ్వేగా ఇంకేంటని ఎప్పుడు విసిగిస్తూ ఉంటావు అయ్యయ్యో ఏంటి మీరిద్దరు ఎప్పుడు చూసినా టామ్ అండ్ జెర్రీలా తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు మీ ఇద్దరు లవ్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో నేను ప్రెడిక్ట్ చేసి చెప్తా ఓ మహానుభావా
వీర బ్రహ్మేంద్ర స్వామి నాకు తెలిసేచ్చి. ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు, అంతా బోటకం. మసాజ్ కదరా అదమ్మా, మ్యారేజ్. అయితే ఇది నిజమేనన్నమాట. ఏంటి కదా మాట్లాడటం లేదు, నా మీద కోపమా? కోపం ఏం లేదే నాకు. లేదా? అయితే ఓకే కదా. ఈ నీడలతో గుచ్చామనుకో, నొప్పెడుతుందా? అయ్యా నీకు భయం ఏం లేదుగా. ఏయ్ భయం ఏమీ లేదు. మరి కొంచెం కొంచెం చూడండి, సోది గుచ్చితే భయపడేవాళ్ళు, బ్లడ్ చూస్తే కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏంట్రా వినిపించట్లేదా? ఫోన్ రింగ్ అవుతుందిగా, ఎత్తు. అదా ప్రియా లేరా? ప్రియానా? మామూలుగా ప్రియా ఫోన్ చేస్తే ఎగిరి గంతేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి తీస్తావు కదా, మరి ఇప్పుడేమైంది? మూడ్ లేదురా, ఊరికే లొడ్లొడా ఏదో ఒకటి నష్ట పెడుతుందిరా. రే విషయం అదేం కాదు కానీ కరెక్ట్గా చెప్పు. ఏంటి? అదేరా నేను అడుగుతున్నాను, ఏంటి విషయం? అదేంటంటే దీనంతటికి కారణం మీరేరా? మేమా? మీరందరూ చెప్పబట్టే ప్రియని రెచ్చగొట్టేందుకు నేను గాథ కలిసి యాక్ట్ చేశాం. అయితే? అయితే ఉంది, ఇప్పుడు నా గాథ అంటే ఇష్టం అనిపిస్తుంది. ఇష్టం అంటే లవ్? లవ్వా? ఆ విషయం తనతో చెప్పేలోపే ప్రియ వచ్చి సారీ చెప్పింది, నీకు తెలుసుగా. అరే నువ్వు బతికిపోయావు, పొరపాటుని ఈ విషయం కనుక గాథకి చెప్పుంటే తను పిచ్చ కొట్టుడు కొట్టేది నిన్ను. పోరా. రే తన గురించి నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఈ లవ్ ఫీలింగ్స్ లాంటివి తనకి ఎప్పటికీ కలవురా, ముఖ్యంగా నీ మీద. నిన్ను తను ఒక బెస్ట్ ఫ్రెండ్గా చూస్తోంది, మంచి ఫ్రెండ్షిప్ని పాడు చేసుకోకు. అవునా? నాకు తెలుసు. సర్లే ఇప్పుడే ఈ విషయం ఎవరితోనూ అనకు. మరే అందరితోనూ అనడమే నా పని. ఇక్కడ ఒకడు శాంపుల్కి ఒక ఫిగర్ కూడా దొరక అల్లాడుతున్నాడు. ఇక నేను ఎదురు చూడాల్సింది రాబోయే ఫ్రెషర్స్ డే కోసమే. దేవుడా వచ్చే ఫ్రెషర్స్ డేకైనా ఫ్రెష్గా ఫిగర్ను చూపించు. సో ఎలక్ట్రోకెమికల్ సెల్స్ ఆర్ డివైజెస్ దట్ కన్వర్ట్ కెమికల్ ఎనర్జీ ఇంటూ సమ్ సార్ట్ ఆఫ్ రీడ్అవుట్స్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇదే ఆ సంభవం. చూసే వాళ్ళకి చాలా సులువుగా ఉన్నా కూడా చదివే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది, అదే దీని ప్రత్యేకత. రోషన్ ఎరా ఏంట్రా ఇది? దీన్ని ఒక ఇంటర్వ్యూ అనుకో, లేదంటే లెక్కల మాస్టర్ పీరియడ్ అనుకో, వర్కౌట్ అవుద్ది. Yes, of course. అయినా వీడి ఫుల్ టైం ఫోకస్ ఇక్కడే సార్. నువ్వు కూడా అయితే చూడు, ఎవరైనా సరే నేను చెప్పేది వినాలి. ఒకవేళ నువ్వు లెక్చరర్ అయితే నీకు ఇదే పరిస్థితి, అర్థమైందా? అదేంటంటే సార్ బోర్ కొట్టినప్పుడు చూపటి వైపు వెళ్తుంది. సార్ అంటే మీ క్లాస్ బోర్ అనే కదా వీడి మాటలకి అర్థం? ఓయో నా ఉద్దేశం అది కాదు సార్. గెటప్ లేరా, నీకు బోర్ కొట్టిందిగా దాన్ని ఇప్పుడు మారుస్తా. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ కాల్షియం కార్బనేట్? ఆన్సర్ మీ. కాకోత్రి కదరా యదవా, సిఎస్యుత్రి. చూడు మనోహరా, బిట్లు పెట్టి రాసినా కూడా నువ్వు పాస్ అవుతానన్న నమ్మకం నాకు లేదు. తీసుకెళ్తున్నావుగా కూర్చో. వీళ్ళకి చెప్పినా వేస్ట్. ప్రియా నాకు వేసిస్తావా? హాయ్యా నా వల్ల కాదు, నువ్వే వేసుకో. ఆల్రెడీ నాకు వర్క్ లోడ్ చాలా ఎక్కువగా ఉంది, ఇందులో నీది వేసివ్వాలా? రోషన్ ఆట్లు దూరుకో, అయ్యో గ్రహాలన్నీ వచ్చేసాయి. అది రోషన్ రికార్డే కదా. ఒక లవర్ ఉంటే ఎన్నో లాభాలు ఉన్నాయి, మనం సొంతంగా డయాగ్రామ్లు అసైన్మెంట్లు ఏమీ చేయక్కర్లేదు. అలా అయితే రోషన్ అదృష్టవంతుడు. వీడు కొట్టుడు బాహుబలిలో ప్రభాస్ రాణాను పడేసి చెత్త కొట్టినట్టుగా ఉంది. భాస్కర్ శ్రీశాంత్ యూట్రా. నిన్ను కాదురా, మీ అమ్మ నాన్న నానాలి.
ఏంటి సార్? చూడడానికి ఉలంగాలా ఉన్నావు. నీ పేరు శ్రీశాంత్. ఏ బౌలింగ్ రా నువ్వు చేసేది? రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. అనవసరంగా ఓవరాక్ చేయకుండా బాలిట్ ఇవ్వు. పెద్ద పెద్ద మ్యాచ్లో ఏం చేస్తారంటే బాలు బాలుకి ఇలా ఉమ్మి గజ్జల్లో ఇలా రుద్ది విసర్జన చూసావా? ఎందుకు చేస్తారు? స్వింగ్ అవటానికి. తొక్కేం కాదు రే, అలా చేస్తే బ్యాటింగ్ చేసే వాళ్ళకి ఒక రకమైన రోత పుడుతుంది, అర్థమైందా? ఈసారి అలా చేసి బాలువే, నీకు రోత పట్టట్లా? వెళ్ళు, ఈసారి వికెట్ పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ కాలం కుర్రాళ్ళకి స్కిల్లే లేదు. హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్. రే, నా డౌట్లతో ఇవాళ కుమ్మేస్తాను చూడు. ఈ చాప్టర్ వెరీ వెరీ సింపుల్, ఎవరైనా సరే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో మన నెక్స్ట్ చాప్టర్ కి వెళదాం. నెక్స్ట్ చాప్టర్ ఎవల్యూషన్. ఈ చిత్రం అందరూ చూసే ఉంటారు కదా. మిస్, ఒక డౌట్. ఏంట్రా నీ డౌట్? చాలా రోజుల నుంచి నాకు ఈ డౌట్ ఉంది. అన్నట్టు ఈ మనిషి వెనకాల కోతులన్నీ ఎందుకు వరుసగా వెళ్తున్నాయి? సైలెన్స్. ఏంట్రా ఇది? నువ్వు నీ తింకర బుద్ధిని ప్రకటించుకోవడానికి ఆ క్లాస్కి వస్తున్నావు. రేపు జరిగే ఎన్ఎస్ఎస్ క్యాంప్ని నువ్వే లీడ్ చేయాలి, ఓకేనా? థ్యాంక్ యూ. నువ్వేం పనిచేవా? ఏంటి అడే చూస్తున్నావు? ఆ కనిపించే కొండలు ఏవో కథలు చెప్పాలని తహతాలాడుతున్నాయిరా. సరే గాని నువ్వు ఆ కొండను చూసావా? ఆ చూశాను. దానికి ఒక ద్వారం కనిపిస్తుందా? ఆ కనిపిస్తుంది. అదే దాని మలద్వారం. అయ్యా మాథ్యూ, మన జూనియర్ అమ్మాయిలు చాలా అందంగా ఉన్నారు కదా. అవును. స్నేహ ఎక్కడుంది? రేయ్, నువ్వెక్కడికి ఊళ్ళంతా మట్టు పూసుకొని ఇదా స్నేహంసకి చూపిద్దామని. మిస్, నేను హార్డ్ వర్క్ చేస్తానని అనుకోవాలిగా, అందుకే. అదే నిజమే, ఫస్ట్ ఇయర్లో మొదలు పెట్టావు. గట్టిగా తవ్వు. ఈ పంచడానికి మేము ఉన్నాం కదా సీనియర్స్, ఇక్కడ ఉండగా మీరు పంచడం ఏమంత బాగాలేదు. అదేం ప్రాబ్లం లేదన్నయ్య. ప్రాబ్లం ఉంది. నువ్వు తప్పుకో, నేను తవ్వుతాను, నువ్వు చూస్తూ ఉండు. ఓకే, సరిగ్గా తవ్వరా. నాకు ఇది వెరీ సింపుల్. నాకు కూడా. ఏంటి, మీరు ఎవరెక్కడ పంచడం తెలుసుకోలేదా? ఈ అన్నయ్యలే మిస్ చేయొద్దన్నారు. వెళ్ళి ఆ ప్లాస్టిక్ చెత్తని తీసి పడేయండి. అలాగే మిస్. రే రే రే, నువ్వెక్కడికి? బాటిల్ చేరడానికి. నువ్వేవి ఆ పంచి అక్కర్లేదు, ఇక్కడ మట్టి తవ్వి పని చూడు. మిస్, మన ఇద్దరం కలిసి గుంతలో ఈ మొక్క నాటుదాం. నీకు రాను రాను తిక్క ముదిరిపోతోంది. పని చేయకుండా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చావు కదా. ఇక్కడ నిల్చుని ఇలా చూస్తుంటే మనసుకి హాయిగా ఉంది. అంత ఫీలింగ్ గా ఉందా? ఎక్కడి నుంచి అసలు వెళ్ళాలనిపించట్లేదు. అవునా? ప్రియా, అలా చూడు, వాళ్ళు టైటానిక్ జంట లాగా ఎంత హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే నాకేం బాగాలేదు ప్రియా. థ్యాంక్స్. థ్యాంక్స్ సంగతి తర్వాతలే కానీ గిఫ్ట్ ఈ గిఫ్ట్. వెళ్ళొస్తా మిస్టర్ రోషన్. ఇప్పుడు నువ్వు తనకి ఎందుకు చాక్లెట్ ఇచ్చావు? రికార్డ్ చేసి పెట్టినందుకు. నీ రికార్డ్ అదెందుకు చేసి పెట్టింది? నిన్ను చేసి పెట్టమంటే నువ్వు చేసి పెట్టలేదు. తన్ని ఇలా సెల్ఫిష్ కాదు, అందుకే చేసి పెట్టింది. ఏంటి ఇప్పుడు ఎగ్జామ్ లో నీ రికార్డ్ తనొచ్చి చేసి పెడుతుందా? నీ రికార్డ్ నువ్వే చేసుకోవాలి. నువ్వెందుకురా ప్రియాని కొట్టావు? తనకు పిచ్చి, నువ్వు చేసి ఇచ్చిన రికార్డ్ని చింపేపోయింది. అందుకని కొడతావా? నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు.
తను నన్ను రెచ్చగొట్టింది, అది తప్పు కదా? నువ్వు వెళ్ళి తనకి సారీ చెప్పారా? టూర్కి వెళ్తున్నాం కదా, మన మధ్య గొడవలు ఎందుకు? నేను సారీ చెప్పదలుచుకోలేదు. ఇక దీన్ని వదిలే. తనతో ప్రేమ లేదు, దోమ లేదు, మనశ్శాంతి అనేది లేకుండా చేస్తుంది. రోషన్, నేను నిన్నోటి అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటో అడుగు. నీకు గాథంటే ఇష్టమా? ఓ, అయితే ఇష్టమేనన్నమాట. తనకి? నాకు తెలీదు. నాకు తెలుసు రోషన్, తనకు కూడా ఇష్టమే. ఇష్టం ఉంటే తనకి ఓపెన్గా చెప్పొచ్చుగా, మనసులోనే ఉంచుకొని ఎందుకు ఫీల్ అవుతావు? రోషన్, నీ క్యారెక్టర్కి తనే మ్యాచ్ అవుతుంది. నేనే ఎక్కువ పొసెసివ్గా ఉంటూ నిన్ను బాగా బాధ పెట్టాను. అది సెల్ఫిష్ అవ్వడం వల్ల కాదు, నువ్వంటే బాగా ఇష్టం ఉండడం వల్ల. ఇప్పటిదాకా నిన్ను బాగా డిస్టర్బ్ చేశాను. సో ఇక నా డిస్టర్బెన్స్ ఎప్పుడూ నీకు ఉండదు. ప్రియా, సారీరా. హే, సారీ ఏమొద్దు. ముందు టిఫిన్ తింతల్లి. ఆకలి లేదు నాన్న. ఎల్లుండి కదా మా మీ స్కూల్ టూరు, మరి ఎందుకు అంత మూడీగా ఉంటున్నావు? అదేం లేదు, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, చిన్న టెన్షన్ అంతే. బాగుంది. చూడు తల్లి, ఈ స్కూల్ టూర్స్ అనేవి లైఫ్లో అరుదుగా వచ్చే అదృష్టాలు లాంటివి. ఈ టూర్ని ఎంజాయ్ చేయకుండా అనవసరమైన ఆలోచనలతో ఎందుకు మూడ్ పాటు చేసుకుంటావు? ఇకపోతే ఎగ్జామ్స్ అనేవి వచ్చినప్పుడు వస్తాయి, అప్పుడు చూసుకుందాం. నువ్వు ఈ టూర్కి వెళుతున్నావు, నీ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తున్నావు, ఓకే?
రేపటి ఎగ్జామ్ కూడా అయిపోతే మొత్తం హ్యాపీ, తర్వాత ఇటు వైపోయారనక్కర్లేదు. అది నీకు సంతోషమారా? కాలేజ్ లైఫ్ని నువ్వు ఎంజాయ్ చేయలేదా? మామా, కాలేజ్ లైఫ్ అంటే ఏంటి? ఫ్రెండ్షిప్. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా అది స్ట్రాంగ్ గానే ఉంటుంది. సో అది వదిలేసి రేపటి ఎగ్జామ్కి స్లిప్పులు రాసుకుంటే బెటర్. రోషా, ఏంట్రా తెగ ఆలోచిస్తున్నావు? రేపటి ఎగ్జామ్ గురించి టెన్షనా? రే, అదేం లేదు. మరేంటి, ప్రియా మిస్ అయిందన్నా? తనంటే నాకు చాలా ఇష్టం రా. ప్రియా అంటేనా? కాదు, గాదంటే. ఆ రోజు ప్రియలో అసూయ కలిగించడానికి వీడు గాథ క్లోజ్ గా ఉన్నట్టు యాక్ట్ చేశారు కదా, అప్పటి నుంచి వీడి మనసులో గాథ గాఢంగా హత్తుకుపోయింది. నిజంగానా? ట్రూ లవ్ అంటే ఏంటో నాకు ఎప్పుడే అర్థమైందిరా. ప్రియ మీద కలిగింది ఇన్ఫాక్చుయేషన్. గాథ అంటే ఇష్టమైతే మరి ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? అది నేను చెప్పడం వల్లే. ఒకవేళ తను వీడిని ఫ్రెండ్ గానే భావిస్తుంటే ఆ ఫ్రెండ్షిప్ బ్రేక్ అవ్వకూడదని అలా చెప్పాను. రే, అలాంటిదేం లేదు, తనకి వీడంటే ఇష్టం. రోషా, మీరిద్దరూ అంత క్లోజ్ గా మూవ్ అవుతున్నప్పుడు నాకు కూడా కొన్నిసార్లు అలాగే అనిపించింది. ఆ మాట గనక మీతో చెప్తే నన్ను చీప్ గా అనుకుంటారని ఎవరితోనూ చెప్పలేదు. నాకు కూడా అలాగే అనిపించింది. అయితే రేపే తనతో చెప్పనా? చెప్పే బావా, రేపు లవర్స్ డే కాబట్టి తనకి చాలా ఇష్టమైన ప్లేస్ కి తీసుకువెళ్ళి నువ్వు ప్రపోజ్ చేసే. రోషన్, తను చాలా ఇష్టపడే చోటు ఏంటో చెప్పు. ఇష్టపడే చోటు? ఆ రోజు మనం క్యాంప్ కి వెళ్ళాం కదా, కొండపైన. ఆ చోటు అంటే తనకి చాలా ఇష్టం అని చెప్పింది. అయితే అక్కడికి తీసుకెళ్ళి చెప్పాయి, సరేనా? కానీ తనకి ఏమని చెప్పి తీసుకురావాలి? రే, ఆ విషయం మాకొదలే, మేము నీట్ గా సెట్ చేస్తాం. ఓకే, మొత్తం మేము సెట్ చేసాం. ఎగ్జామ్ అయిపోగానే తను అక్కడికి రావడానికి ఒప్పుకుంది. అవునా? అవునరా, ఇక నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేయడం మాత్రమే బాకీ. అవునరా రోషన్, తనకి నువ్వు ఎలా ప్రపోజ్ చేయబోతున్నావు? రెండు సంవత్సరాలు చాలా వేగంగా గడిచిపోయాయి. నిన్ను మిస్ అయ్యా రోషా. నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి? ఏముంది, నీట్ రాసినా రాదు, డాడీ డబ్బులు ఓకే అంటే బయట ఎక్కడన్నా ఎంబీబీఎస్ జాయిన్ అవుతా. బయట రా, ఆహా, నేను బతికిపోయాను. ఇక ఐదారేళ్ళు నీ గోళే ఉండదు నాకు. దుర్మార్గుడా.
సరదాగా నన్లే, అప్పుడప్పుడన్నా నేను కలవకపోతే నేను చాలా మిస్ అవుతాను. నిజంగా? నిజంగా. నీకు మన ఫస్ట్ టైం ఎప్పుడు కలిసామో గుర్తుందా? ఫస్ట్ అంటే ఫ్రెషర్స్ డే రోజు సీనియర్స్ నిన్ను నడిపిస్తుంటే నేనే కదా రక్షించాను. ఆ రోజు మాత్రమే కాదు, ఆ తర్వాత ఎప్పుడే సమస్య వచ్చినా నువ్వే నాకు హెల్ప్ చేసావు. మరి హెల్ప్ చేయకుండా రోషా, నిన్నొక విషయం అడుగునా? ఏంటో అడుగు. అది ఏంట్రా మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? యాడికి? రారా ముద్దెట్టుకో అంటున్నాయి. మూసుకొనుండక గురకాయిస్తున్న బిందిరు. గాదినో నీ మీద చెయ్యేశానని ప్లీజ్ అన్న, ఇదో సరదాగా వచ్చామన్నా. సరదా కోసం ఎవరో ఆడపిల్లని తీసుకుని ఇక్కడికి రారా? ఎందుకు వచ్చారో తెలుసు, మేము కూడా కష్ట. Oh, God, see you.
చేతులు కలవందే రాతలు కలవందే హతవిధి మూడిందిలే మరణపు కోరల్లో ప్రణయమే పువ్వల్లే విలవిలలాడిందిలే ఆనింగి కౌగిట్లో మేఘాల ముంగిట్లో తారల్లా కలకాలం ఉందామే ఉందామే No!